Gentlemen, my old and present students, mana college hostel nirmanartham nidhishakaranaku entaga meer sahakarinchinanduku mee andariki college tarafuna na tarafuna krutajnyatalu telipukuntunnam krutajnyalato paatu mimmalni ilage krutajnyalu cheptu visiginchadalsaledu ee evening entertainment gurinchi rendu maatalu cheppi mugistanu adu emtante గత సంవత్సరం ఎంకామ్ పాస్ అయిన మన ఓల్డ్ స్టూడెంట్ మన చిరంజీవి రమేష్ ఒక పాట కంపోజ్ చేశాడు. రమేష్ ఒక ఛాలెంజ్ కూడా చేశాడు. అది ఏమిటంటే తన పాటకు తగిన ఆట అంటే నాట్యం చేయగలిగిన విద్యార్థిని ఈ కాలేజీలో ఎవ్వరూ లేరు అన్నాడు. ఉంది ఉంది ఉంది, అదే నేను చెప్పేది. ఫైనల్ బీకామ్ స్టూడెంట్ కుమారి రూప ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసింది. బ్రదరు, నువ్వేమో ఎంకామ్ డిగ్రీ పుచ్చుకుని హాయిగా వెళ్ళిపోయావు. ఆ రూపలక్ష్మి పట్టాన్ని పగ్గాలేవనుకో. ఈ 7 మాసాల్లో ఆవిడ తోక ఎంత పెరిగింది? ఏంటి మీటర్ ఉన్నారా? కట్ చేస్తే పోలే. వాకింగ్ చేస్తుంది, పోతుంది. ఎక్కడ పోతుంది? అదిగో వస్తుంది. హలో రూపా, ఐ యామ్ సీయింగ్ యు ఫర్ ఏ లాంగ్ టైమ్. చూడు, ఇక ముందైనా మనం విడిపోకుండా ఉండాలని ఆశిద్దాం. మిస్టర్ రమేష్, మన ఇద్దరం కలవని రెండు పెన్న త్రువాలం, ఆపోజిట్ పోల్. ఎన్నటికీ ఏ పరిస్థితిలోనూ కలం మీ కోరిక నెరవేరదు. చూడు మిస్ రూపా, ఆపోజిట్ పోల్స్ ఆల్వేస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. ఓకే ఓకే, అంటే చిన్న ధ్రువాలే ఒకదానితో ఒకటి ఆకర్షింపబడతాయి అనేది శాస్త్రం. ఆ శాస్త్రం ధ్రువాల విషయంలో కరెక్టే, మన విషయంలో కాదు. మన వేరే రూమ్ ఏర్పాటు చేసుకుందాం. రూపా, చిందులు ఇక్కడ కాదు, స్టేజ్ పైన అక్కడ. చూడండి ఎట్లా సార్ రెడీ అయ్యేది? ఈ రూప రెడీ కలిస్తేనా? రమేష్, నువ్వు కాలేజీ వదిలిపెట్టినప్పటి నుంచి నాకు తరమ యొక్క యుగం అయిపోయింది. నువ్వు లేని మా కాలేజీ కృష్ణుడు లేని బృందావనం అయిపోయింది. అయినా రమేష్, నువ్వెందుకు అసలు పాస్ అయ్యావు? ఆదివారాలు కూడా ప్రేమలేఖలు రాసి అర్జెంట్ మెయిల్ సర్వీస్ లో నీకు పంపారు. అందులో ఒక్కదానికి కూడా నాకు సమాధానం పంపలేదే. నేనంటే నీకు కోపమా, నిన్ను ప్రేమించడమే నా పాపమా అని ఒకటే గొడవ స్వద రద సార్. కూడా వేసుకోవాలి? బెదిరిపోయింది రోయ్, లేకపోతే మన పాటకు ఆట అంటే అంత తేలిక. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. రమేష్,
అమ్మాయి రూప ఎలాగో ఎక్స్కర్షన్కి వెళ్తున్నారు కదా, అక్కడ మీ ఇరిగా మీ గొడవలు చూసుకోవచ్చు. మీరు వెంటనే స్టేజ్ మీదకి రాకపోతే ఆడియన్స్ వచ్చేస్తారు, మమ్మల్ని మా ఆర్గనైజర్స్ ని కథాగడ ఆడిస్తారు, చట్టీలు చిరిగిపోతాయి, కుర్చీలు విరిగిపోతాయి, మా ప్రాణాలు ఎగిరిపోతాయి. నడక హంసధ్వని రాగమా, అది నడుమా గగనములు కుసుమమా. నడక హంసధ్వని రాగమా, అది నడుమా గగనములు కుసుమమా. మణిపురిలో వయాలమా, పురి వేస్తిన మయూరమా. హంసధ్వని రాగమే, అది నడుమే గగనంలో కుసుమమే. శృతి లయానుబంధమే, స్వరజతి కళ్యాణమే. నడకే హంసధ్వని రాగమే, అది నడుమే గగనంలో కుసుమమే. గిరి కాసరి ఝరి వాహినిలో అలరేగిన సితవర్ణ తురంగమా. హిమకర కర మహిమాన్విత నిషీధిలో చలరేగిన చకోరికా విహంగమా. పరువాల పతంగమా, హృదయాల మృదంగమా. వసంత పంచమ సుస్వరమ, వార్షికార్థ షడ్జమ నిస్వనమ. నడక హంసధ్వని రాగమా, నడకే హంసధ్వని రాగమే. మందార కుసుమములో మధువులైన కడముల మకరందమా. కన్యాకుమారి కౌగిలింతలలో కదలి పొంగు కడలి తరంగమా. జౌవన మోహమా, అరుణ చరణయుగ చారణమా, మధుర గతుల మదవారణమా. సరి సరి పగ గప గప ని పని సరి 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 పని గప సరి. నడక హంసధ్వని రాగమా, నడకే హంసధ్వని రాగమే. Thank you.
తీరంలో కలికి నెలలు చిలికే కల్హారమా కలహంసలు కలలు గన్న స్వప్నంలో హింసపడిన హంసల నయగారమా నడకే ఒక నాట్యమా నడకే ఒక నాట్యమా నా మృగేంద్ర మధ్యమా రంజితమా శరదంబర చంచల సంచితమాడక హంసస్వని రాగమా అది నడుమా గగనములో కుసుమమా మణిపురిలో వయారమా పురి వేసిన మయూరమా హంసస్వని రాగమే అది నడుమే లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇప్పుడు మన కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు గారు విన్నర్ ని అనౌన్స్ చేస్తారు. ఏ బాలమురళీకృష్ణో పాట పాడాడు అనుకోండి, తదనుగుణంగా ఏ యామినీ కృష్ణమూర్తితో పోటీపడి నృత్యం చేసిందనుకోండి, గెలుపు ఎవరిదని నిర్ణయిస్తాం? ఏ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యమో పాట పాడి, ఏ ఎల్ విజయలక్ష్మో పోటీపడి డాన్స్ చేస్తే గెలుపు ఎవరిదవుతుందని చెప్పగలం? నిజంగా చెప్పలేం. అలాగే శ్రీ రమేష్ గానామృతం మన చెవులకు ఇందు కలిగజేస్తే రూప మనోహరమైన నృత్యం మన కళ్ళకు ఇందు కలిగజేసింది. ఈ సంగీత నాట్యాలలో ఏది ఎక్కువ ఏది తక్కువ అన్నది నిర్ణయించలేక న్యాయ నిర్ణేతలు ఫోటో ఫినిష్ లో ఇద్దరూ గెలిచారని తేల్చారు. అందుకే ఈ బహుమతి ఇద్దరికి ఇవ్వాల్సిందిగా నిర్ణయించారు. మిస్టర్ రమేష్, మిస్ రూపా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ బోత్. టేక్ దిస్. సార్ సార్, వన్ ఫోటో సార్. ఓకే, విల్ యూ ప్లీజ్ మూవ్. వారిద్దరే. ఓ ఐ సీ. మన ఇద్దరం దీన్ని సమానంగా పంచుకుంటాం. కప్పు నాకు, నిప్ప నీకు. ఎందుకు పెట్టారు? ఎవడు పెట్టమన్నాడు? సంచర్ గారు ఎవడు కట్టుకున్నా లేకపోతే మీరు పోయి రాజకీయాలు వేయమంటా? వందలు కాల్చి కూర్చున్నారు. ఎందుకు? ఈరోజు అత్యంత దినం. అయ్యో, మర్చిపోయానా? మరి రాత్రి ఎందుకు చెప్పలేదు? భోంచేసి రాగానే ఆదమర్చి నిద్రపోవడం చూసి నిన్ను లేపడం ఇష్టం లేక అలారం పెట్టాను. టవలు, సోపు, పేస్ట్ అన్ని మామూలు ప్రకారం బాత్రూమ్ లో పెట్టాను. వెళ్ళి స్నానం చేసిరా. బావా, ఓ విషయం చెప్పనా? చెప్పు. పద్దిన అయ్యే వరకు ఏమి తినకూడదు బావా. మరి కాఫీ ఎందుకు ఇచ్చావు? కాఫీ తీసుకురాకుండా వచ్చి ఈ మాట చెప్తే నీకు కోపం వస్తుంది అందుకని. అయితే నన్ను బాగా అర్థం చేసుకున్నావు అన్నమాట, అందుకే నన్ను ఇలా ఆట పట్టిస్తున్నావు కదా. సరే, ఇదిగో నేను స్నానం చేసి వచ్చేలోగా నా గది ఫైవ్ స్టార్ హోటల్ గదిలాగా క్లీన్ గా ఉండాలి. నిజంగా తెలీదు? అబ్బాయిలు, ఓ మాట చెప్తారు వింటారా? పూర్వం పంచ పాండవులు ద్రౌపదిని ఇంటికి తీసుకొచ్చి అమ్మ మేము పండు తీసుకొచ్చామన్నారట. అప్పుడు ఆ తల్లిగారు నాయల్లారా పండు సమానంగా పంచుకొని అనుభవించండి అన్నదట. అలాగే నిన్న కాలేజీలో మీ శ్రూప గారికి నాకు సమానంగా పంచి ఇచ్చారు. అవునా అండి? అవునండి. దానికి పరమార్థం ఏమిటంటే మిస్ రూపలో సగం నేను, నాలో సగం రూప అన్నమాట. ఒప్పుకుంటారా?
మంచిది. ఒక్కో పందెం అంటే ఒకరు వాడాలి ఒకరు గెలవాలి. ఈ గోడవది పిల్లవాట ఏం కుదరదు. ఓకే ఓకే, అయితే ఈసారి మళ్ళీ వేసుకుందాం ఆ పందెం. ఓకే ఓకే, ఈసారి చేసేద్దాం. అయితే ఈసారి ఎప్పటి మాదిరి కాదు, మెదలకు మేత కావాలి, సమస్యలు పొడుపు కథలు. ఓకే ఓకే, ఇప్పుడు ఛాన్స్ నాది. మిస్టర్ రమేష్, మీకు నిజంగా పౌరుషం ఉంటే, బుద్ధి జ్ఞానం ఉంటే, సిగ్గు సరం ఉంటే ఇప్పుడు నేను పారేసుకుంది ఏరి వదలరా. ఏది పడితే అది పారేసుకుంటే ఎవరేరిస్తారు? మిస్ రూపా, నోరు పారేసుకుంటే ఏరివరు సరిగదా, లాగి రెండిస్తారు. అబ్బాయిలు అమ్మాయిలు, లెండ్ మీ యువర్ ఇయర్స్. డేయ్, చెవులు మాత్రం ఇవ్వండిరా, మిగతా మీ దగ్గర ఉంచుకోండి. రమేష్ రమేష్, చెప్పండి సార్. నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చిందయ్యా, చెప్తాను. ప్రపంచంలో తేలింది అండ్ ఒక గొప్ప సమస్య ఏమిటంటే, ఆడ గొప్ప మగ గొప్ప లేక రెండు ఈక్వలా అని. విషయానికి రండి సార్. మీ రెండు జెండర్స్ కి తగ్గ వార్ పెడతానయ్యా, ఏ జెండర్ గెలిస్తే ఆ జెండర్ గొప్ప. ఓకే సార్, అలాగే. అయితే వన్ కండిషన్, ఒక మగాడికి ద్రాడాడు. రమేష్, ఐ మీన్ వీకర్ సెక్షన్ కదా, అంటే హ్యాండిక్యాప్ ఇస్తున్నాం అన్నమాట. అంటే ఇద్దరు ఆడాళ్ళకు ఒక మగాడు, 20 ఆడాళ్ళకు 10 మంది మగాడు. నాన్సెన్స్, అదేం అక్కర్లేదండి, మేమేం వీక్ కాదు. మీరెంత మందో మేము అంతమంది, ఈక్వల్. ఓకే ఓకే ఓకే, రండి. అమ్మాయిలు అమ్మాయిలు, ఫాల్ ఇన్ లవ్, ఫాల్ ఇన్ లవ్. నో 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 నో, ఫాల్ ఇన్ లైన్. రమేష్ రమేష్ రమేష్, గెటప్ గెటప్ రమేష్. ఏంటి నడువ నడువ, నిజంగా జరిగిపోయిందా? అమ్మాయి జరిగిపోయింది. అబ్బా అబ్బా, నొప్పి నొప్పి, అయ్యో చైనా, అయ్యో ప్రొఫెసర్ గారు, ఇక్కడ ముడిపడిపోయింది ప్రొఫెసర్ గారు. ప్లీజ్ రమేష్. రమేష్ రమేష్, గడప్ గడప్ రమేష్. రూపా, ఏమిటైపోతున్నావు? నీకే తెలియడం లేదు కదా. ఊహ తెలిసిన తర్వాత ఇంతటి మధురానుభూతిని నీవు అనుభవించలేదు. ఈ అనుభూతి అనిర్వచనీయం, అతి మధురం. ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ చేయచ్చుదరని ఏ మహానుభావుడి సిద్ధాంతము కానీ, అది మాత్రం అక్షరాల నిజం అనిపిస్తుంది కదూ. నిజం నిజం, ఇది నిజం అవుతుంది, నిజం అయితే నిజంగా నీ ఆకర్షణ అనుబంధంగా మారుతుందా? ఐ హెల్ప్ ప్లస్ ఐ హెల్ప్ ప్లస్ ఐఎమ్ హోప్ఫుల్. నేను గెలుస్తా, గెలిచి తీరుతా. Am I getting lost? లేదు, నేను ఓడిపోతున్నాను ఓడిపోతున్నాను.
నిద్రపోలేదా? నిద్ర రావడం లేదా? ఏ మీరెందుకు నిద్రపోలేదు? నువ్వు నన్ను నిద్రపోనివ్వలేదుగా. నేనా? నేనేం చేశాను? నా కళ్ళల్లో కాపురం చేశావు, నీకే తెలీదా? రూపా ఏదోగా ఉంది కదూ, ఏదో కావాలనిపిస్తుంది కదా. ఏమిటోగా ఉంది, ఏదో అడగాలని ఉంది, ఏదో కావాలని తెలియక తికమకగా ఉంది. ఏమిటోగా ఉంది, ఏదో అడగాలని ఉంది, ఏదో కావాలని తెలియక తికమకగా ఉంది. అది ఏమిటో నీకు తెలుసా? ఏమిటోగా ఉంది, ఎదలో సొదగా ఉంది, ఏదో కావాలని నిన్నే అడగాలని ఉంది. ఏమిటోగా ఉంది, ఎదలో సొదగా ఉంది, ఏదో కావాలని నిన్నే అడగాలని ఉంది. అది ఏమిటో నీకు తెలుసా మిస్టర్? అది ఇది అని చెప్పలేని మూగ మనసుతో, అది అదే అని చెప్పుకోని కోడె వయసుతో, అది ఇది అని చెప్పలేని మూగ మనసుతో, అది అదే అని చెప్పుకోని కోడె వయసుతో. మంచు తెరలు తొలగించాలని, మల్లె పూలు నలిపేయాలని, మంచు తెరలు తొలగించాలని, మల్లె పూలు నలిపేయాలని, కసి కసిగా హుసి హుసిగా రబరబ తపనల అలజడిగా. ఏమిటోగా ఉంది, ఎదలో సొదగా ఉంది, ఏదో కావాలని నిన్నే అడగాలని ఉంది. అది ఏమిటో నీకు తెలుసా మిస్? కోరిక
రూపా, అంత పొగరుబోద్దనివి ఉన్నట్టుండి అమాంతంగా భక్తురాలు అయిపోయావే. ఆడదానికి పొగరు, శరీరాన్ని కాపాడుకునేందుకు భక్తి, ఆత్మను కాపాడుకునేందుకు కవచాలు. మరి ఇప్పుడే కవచం కావాల్సి వచ్చిందో? ఈ క్షణం నుంచి ఆ రెండిటితోనూ నాకు పని లేదు. ఏ, ఎందుకని? నా శరీరాన్ని ఆత్మను ఒకరికి అర్పించేశాను. ఎవరు? ఎవరు అదృష్టవంతుడు? రమేష్ అని. ఓ రూపా, రూపా, ఈ పార్వతి పరమేశ్వరుల సమక్షంలో మనం కలుసుకున్నాం, ఒకరిలో ఒకరైపోయాం. ఇక ఈ కలయిక ఎప్పటికీ ఇలాగే ఉండాలి రమేష్. ఉంటుంది రూపా, తప్పకుండా ఉంటుంది. ఏ పరిస్థితిలోనూ మనం విడిపోకూడదు. విడిపోవడం అసంభవం రూపా. ఈ ప్రాణాన్ని వదిలి దేహం, దేహాన్ని వదిలి ప్రాణం, బ్రతికుండడం ఎంత అసంభవమో మనం విడిపోవడం కూడా అంతే. ఈ పార్వతీ పరమేశ్వరు సాక్షిగా, మనిద్దరి సాక్షిగా, మన అనురాగం, అనుబంధం పవిత్రం, శాశ్వతం. ఏమ్మా, నువ్వు ఇంకా భుంచలేదు కదూ? బావచ్చక తింటాండ్లే బావయ్య. వాడు ఇప్పుడెక్కడ వస్తాడమ్మా? ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అని, పిక్నిక్లని, నాటకాలని వాడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు. ఏ వేళకు వస్తాడో ఏమో, నువ్వు భోంచేదల్లి. అడుగు, బావచ్చాడు. వేళ కింద తిండి తిని వెళ్ళి నీ రాజకార్యాలు వెలగబెట్టుకోకూడదు. మధ్యాహ్నం మేము టిఫిన్ తినే వేళకు నువ్వు ఇంటికి వస్తే నీ కోసం ఎదురు చూస్తే పసుపు ఉండాలన్నమాట. ఏ, నేను వచ్చే వరకు దీన్ని కాచు కూర్చోమన్నా? ఏమే, నా మీద చాలి కూడా చెప్పడం మొదలు పెట్టామన్నమాట. రే, దాన్ని ఎందుకు పెట్టా బయట? నేనేమన్నా బయట ఇంకే తీసుకెళ్ళమ్మా భోజనం పైకి. బయటకు నువ్వు ఒక ప్యూనువు కదా. అక్కడ పెట్ట. ఏ, నేనేం చాడీలు చెప్పలేదు బావా. అది సరే, నువ్వు అసలు నా కోసం కాచుకోవడం ఎందుకు, వస్త్రం ఉండడం ఎందుకు, ఇలా చిక్కుపోవడం ఎందుకు, దానికోసం నాన్నగారు నన్ను దండించడం ఎందుకు? నాకు అసలు అనవద్దు, పడుకో. పిలిస్తే పలుకుతాయి కన్నీళ్ళు. ముందు కన్నీళ్ళు పుట్టి తర్వాత గంగ పుట్టింది అమ్మా. గంగాభవాని కడుపు నిండా భోంచేస్తాను, కానీ ముందు ఆ కన్నీళ్ళు అప్పు. ఇదిగో ఇటు చూడు, చూడు. నేనే నాకు తెలియదు చెప్పబడి అంటే మేలత కొడుకుని అంతే కదా. మరి ఎందుకే, ఎందుకేనంట చూసి భయపడతా? నువ్వు కొడతావు? నేను కొడతాను, నిన్న కొడతాను. చిన్నప్పుడు చీటికి మాటికి ముట్టుకొని వెళ్తావాడు కదా అబ్బాయి అనుకో పోల. ఇప్పుడేమో కొట్టినట్లే మాట్లాడతావు, భయపడినా మరి. ఓషి బుద్ధరాలా, ఇక్కడి నుంచి బుద్ధిగానే మాట్లాడతాను కానీ కూర్చో రా. నువ్వు కూడా వడ్డించుకో. ఏమో నాతో పాటు తిట్టి తప్ప తప్ప అంటున్నాను. సరే ఈ ఛాన్స్ పోతే మళ్ళీ రాదు, ఆలోచించుకో. వికసించే చెలి అందాలై మది కుసుమించే వయసులు వలపులుగా సవరించే మందారాలే వికసించే.
మనసున కలయికలో తెలియని తపనలు కలిసినవే. సరిగమ పదని స్వర మధురిమలో సంగీతాలే పలికించే మందారాలే మురిపించే మధుమకరందాలే కురిపించే మనసులు మలపులుగా సవరించే మందారాలే వికసించే. మెరిసిన కళ్యాణి కౌగిలి తానై మలచినది పదములానలదిన పారాణి కళ్యాణానికి పిలిచినది. కోవెల గంటల సందడిలో నా గుండెలు ఒకటై పలుకగనే మందారాలే వికసించే చెలి అందాలై మరి కుసుమించే వయసులు వలపులుగా సవరించే మందారాలే మురిపించే మధుమకరందాలే కురిపించే. అమ్మా, నిన్ను చూస్తుంటే సాక్షాత్తు ఆ సరస్వతీదేవి దిగివచ్చి వీణ వాయిస్తున్నట్టుగా ఉందమ్మా. ఆ దేవిలాగానే నువ్వు కూడా శాశ్వతంగా ఈ ఇంట్లో ఉండిపోవాలి. అందుకే త్వరలోనే మంచి ముహూర్తం చూసి బావకు నీకు పెళ్లి జరిపించేస్తానమ్మా. మన ఇద్దరికీ ఎప్పుడు చుక్కెదిరే, మనం వేరు వేరు ధృవాల్లాంటి వాళ్ళం, మన ఇద్దరికీ ఎప్పటికీ కలవదు అని ఆమె చెప్పింది. కాదు, ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఆల్వేస్. మన ఇద్దరికీ తప్పక కలయిక కుదురుతుందని నేను చెప్పాను. ఆమె కోపంతో వెళ్ళిపోయింది. అది ఎంత అందమైన కోపం. ఎన్ని ప్రణయ కలహాలు, ఎన్ని ఘోర చూపులు, ఎన్ని వాదోపవాదాలు, చివరికి ఇన్నాళ్లకు పండింది మన ప్రేమ. అమ్మా, మేనగోడల పైన కన్న కూతురు కంటే ఎక్కువగా నన్ను చూసుకుంటున్నావు. నీ పెళ్లి ఘనంగా జరిపించాలి, లేకపోతే సంతలో ఒక వస్తువుని అమ్మినట్టుగా మీ మామయ్య నేను నాకు అమ్మాడు అని నా కొడుకు అనొచ్చుగా. దానికి ప్రేమ అంతంద్ర మామయ్య, అంత భావ మనసు ప్రకారం జరిగిపోతుంది. ఎప్పుడు పై చూపే కదరా, కాస్త కింద చూడటం కూడా అలవాటు చేసుకో. మామయ్య బావ అలసిపోచాడు, నాన్న చేసి టిఫిన్ తినివ్వండి. నువ్వుండమ్మా, ఇవాళ ఈ విషయం ఏదో తేలిపోవాలి. మావయ్య టిఫిన్ ఆరిపోతుంది. టిఫిన్ ఆరిపోయినా ఆలస్యమైనా పర్వాలేదమ్మా, కానీ ఈ విషయం మాత్రం ఆలస్యం కాకూడదు. మావయ్య ఏమిటి ఏమిటి, నాకు తెలియకుండా మీరు ఇద్దరు గుసగుసలాడుతున్నారు. గుసగుసలు ఏమి లేవా, నీ ఎక్కడికే వెళ్ళిపోతానా. మీరిద్దరు నాకు తెలియకుండా ఏదో గుడిపుటాన్ని చేసి నీ పెళ్లి విషయం చేసేటప్పుడు పారిపోతావా. ఎందుకు దాన్ని బెదర కొడతావు. అసలు సంగతి ఏంటంటే దీనికి నేను పెళ్లి చేద్దాం అనుకుంటున్నానరా. ఏమిటమ్మా అని అడిగారు. నన్నేం అడగొద్దు మామయ్య, అంతా బావ ఇష్టాన్ని వదిలిపెట్టేయండి అంటుంది. ఒక పెద్ద మనిషికి నువ్వు చెప్పరా, ఇప్పుడు నేను చేయమంటావు. దాని పెళ్లికి ఇప్పుడు ఏం తొందర, నన్ను తొందర నీకు లేకపోవచ్చు నాకుంది. అయితే నేను ఒక మంచి సంబంధం చూస్తాను పెళ్లి చేసేయండి. ఏమిట్రా, నువ్వు మరొక సంబంధం చూస్తావా? నువ్వేమిటా దాని సంబంధం చూసేది? ఈ ఇంటి మహాలక్ష్మిని మరో ఇంటికి పంపే ఉద్దేశమే లేదు.
నేనెప్పుడు శాంతిని అలాంటి భావంతో చూడలేదు. అదేరా బుద్ధిమంతుల లక్షణం, పెళ్లి తర్వాతే ప్రేమ, అప్పుడే సుఖము శాంతి. ఏమిటది, ఓ పక్క నేను మాట్లాడుతూనే ఉన్నాను సమాధానం చెప్పకుండా నీ బాడికి వెళ్ళిపోతే ఏమిటంటావు? ఈ పెళ్లి విషయం మరో రోజు మాట్లాడుకుందాం. అవును మావయ్య, ఇంకో రోజు మాట్లాడుకుందాం. నువ్వు ఉండమ్మా, నాకేదో అనుమానంగా ఉంది. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు, నీ మనసు ఇంకేదో ఆలోచన ఉంది, అదేమిటో చెప్పు. చెప్పకపోయావో నా మీద ఒట్టే. నాన్న, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయితో దేవుడి సమక్షంలో ఏనాడు పెళ్లి జరిగిపోయింది. ఇక జరగవలసింది మీ సమక్షంలోనే. వాళ్ళ అన్నయ్యతో మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి దగ్గర నుంచి ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరం దాగాని ఆ అమ్మాయితో ఈ చేతుల మీద కానీ ఈ పెళ్లి జరిపించండి. నీకు నా పెళ్లి చేయడం ఎంత బాధ్యతో బావ మనసు అర్థం చేసుకోవడం కూడా అంతే బాధ్యత. బావ మరొకరిని ప్రేమించాడంటే ఆ అదృష్టవంతురాలు నాకన్నా అందగట్టే ఉండొచ్చు, చదువు సంస్కారం కలిగి ఉండొచ్చు, నాకన్నా అన్ని విధాల బావకి తగిన భార్య కావచ్చు. వీల్లేదమ్మా, అది నీకంటే గొప్పది కావడానికి వీల్లేదు. నువ్వు కడిగిన ముత్యాలవి, బంగారు బొమ్మ, అదొక వగలాడే ఉంటుంది, దాని శోకులు అందాలు చూపి విండి బొల్ల వేసుకుంటుంది. శాంతి గురించి నువ్వు చెప్పేది ఏది నేను కాదట. కానీ నీకు తెలియని ఒక అమ్మాయిని గురించి ఇంత నీచంగా మాట్లాడటం మాత్రం అండి. నువ్వు చేస్తున్న ఎంత అన్యాయం ముందు ముందు నీకే తెలుస్తుందిరా. రే రే, ఇది ఎవరనుకున్నావురా? నాకు నువ్వెంతో ఇది అంటేరా? మీ ఇద్దరు నా ప్రాణానికి ప్రాణంరా. తల్లి తండ్రి లేని నాలుగేళ్ల పసిపాపను తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి నీ జీవిత భాగస్వామినిగా చేద్దామనుకున్నా మాణిక్యంరా ఇది. దాని వ్యామోహంలో పడి ఈ నూరేళ్ల పట్టణం మంట కలపకురా, మంట కలపకు. నాన్న, నేను ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఏం చెప్పినా ఎంత చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోలేని చిత్రంలో నేను కాదురా నువ్వు. అది నువ్వు అన్యాయం చేసి నీ జీవితాన్ని సర్వనాశనం చేసిన రోజు ఇంకా నీకు బాగా అర్థమవుతుందిరా. ఈనాడు నేను అనుభవిస్తున్న క్షోభకు ఆనాడు రెండింతలు దువ్వాలు వేస్తావు. పాపం మీ శత్రు కాదు, కన్న కొడుకు, ఎందుకు అలా శపిస్తారు? శత్రువు అయినా బాగుండేదమ్మా, నేను ఇంత బాధపడి ఉండేవాడిని కాదు. అమ్మా శాంతి, నన్ను క్షమించం. వీడిని నమ్ముకుని నీలో ఎన్నో ఆశలు పెంచాను. వీడెంత పని చేస్తాడని కల్లో కూడా అనుకోలేదమ్మా, కల్లో కూడా అనుకోలేదు. ఊరుకోండి బాబయ్య, శాంతించండి. శాంతించడం కాదమ్మా, నా చెల్లెలకు ఇచ్చిన మాటను నేను నెరవేర్చుకోలేకపోయినా అంతకంటే చదువుకున్న వాడిని బుద్ధిమంతుడిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను. అందుకు కావలసిన డబ్బు సంపాదన కోసం రాత్రి మగళ్ళు కష్టపడి పనిచేస్తాను. వద్దు మావయ్య, వద్దు. నా కోసం మీరు కష్టపడదు. ఇన్నాళ్ళు ఎలా ఉన్నాను ఇప్పుడు అలాగే ఉంటాను. మిమ్మల్ని విడిచి నేను వెళ్ళలేను. నాకు అసలు పెళ్ళే వద్దు మావయ్య. ఆడపిల్ల అలాంటి మాట అనుకుందాం. నాలో ఉన్న బాధంతా వెళ్ళగక్కుని నిన్ను కష్టపెట్టాను. చూడు, మనల్ని ఇద్దరిని ఒడ్డును వేయడానికి ఆ సర్వీస్ ఉండదు మా అమ్మ కదా. ఇంకెందుకులే, నాన్నచారి పెట్టించావుగా వేడివేడిగా చాలు. అలా అనుకు బావా, నీకు మావయ్యకు గొడవ జరిగేటప్పుడు నేనెంత భయపడ్డానో తెలుసా? నిన్ను కొట్టిన దెబ్బ నాకు తగినంత బాధ కలిగింది. శాంతి, నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? నాకు ఇష్టమే బావా, నేనెప్పుడు నీ కోరికను కాదనను. అంత నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఏమిటి, నేనేదో నిన్ను శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నట్టు ఎందుకు బాధపడతా? ఈరోజు తేదీ ఎంత? అక్టోబర్ 6 కదా, అక్టోబర్ 10కి నీకు తేదీ అని ఉత్తరం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడు రూప, నీ ప్రేమికుడు పేదవాడు, నీ వజ్రాలు వైఢూర్యాలు ఇవ్వలేడు. అందుకని ఒక చిన్న ప్రజెంటేషన్ మన ప్రేమకారుగా తీసుకొచ్చాను. థ్యాంక్ యూ.
బాగుంది. రాధాకృష్ణ బొమ్మలు ఎంత బాగా చెక్కారు. రమేష్, ఎంత మంచి ఆర్టిస్టిక్ పీస్ సెలెక్ట్ చేశావు. నీ అభిరుచికి నా జోహార్లు. నువ్వు ఇచ్చుకోలేనన్న వజ్రాలు వైడూర్యాల కంటే ఇది నాకెంతో విలువైనది. దీన్ని నా బంగారు కానుక దాచుకుంటాను. రూప, ఆ రాధాకృష్ణుల్లాగే మనం కూడా ఇలాగే శాశ్వతంగా ఉండిపోవాలి. ఏమిటిది, ఇది ఇండియా, అమెరికా కాదు. ఇండియాలో ప్రియుడు ప్రియురాలకి ఎలా విడుకోలేవాలో తెలుసా? ఏం చేయాలి? పట్టడు మల్లి పూల్లో ప్రేమంతా కలపోసి తీసుకురావాలి. అలాగా అయితే ఉండు, ఇప్పుడు అయ్యో వద్దు రమేష్, టైం వెళ్ళి టైం అయింది. వద్దు, అయ్యో ప్లీజ్ రమేష్. నేనంటే నీకు కోపంగా ఉంది కదా. ఎందుకు బావా? నిన్ను కాదన్నా. పిచ్చి బావా, మరదలు లేనంత మాత్రాన నన్ను ప్రేమించాలని ఉందా, పెళ్లి చేసుకోవాలని ఉందా? అదే శాంతి నా పాయింట్ కూడా. నాన్నగారికి ఏమో ఇది అర్థం కాదు. ఎవరెవరి మనసులో ఏముంటుందో ఎవరికి అర్థం కాదు బావా, ఆ మనకి తప్ప. నిజం శాంతి, నేను రూపను ఎంతగా ప్రేమించానో చెప్పడానికి చాలినంత భాష నాకు. మూగ ప్రేమే చేస్తుంది బావా. శాంతి, ఇవాళ అక్టోబర్ 6వ తేదీ, రూప రేపు వాళ్ళ అన్నయ్య ఉండే ఊరు చేరుతుంది. వాళ్ళ అన్నయ్యతో మా ప్రేమల గురించి చెబుతుంది. వాళ్ళ అన్నయ్య చాలా మంచివాడట. ఓకే అంటాడు. రూప 8వ తేదీ ఉత్తరం రాస్తుంది. ఆ ఉత్తరం ఇక్కడికి 10వ తేదీ వస్తుంది. శాంతి, ఆ 10వ తేదీ ఎప్పుడు వస్తుందో? ఇంకో 4 రోజులు ఉంది బావా. ఇంకా 4 రోజులు. చూడు, ఈ పూలు రోపుకిద్దామని స్టేషన్ లో కొన్నాను. ఇవ్వబోయేసరికి రైలు వెళ్ళిపోయింది. తీసుకో. ఆవిడికని తెచ్చిన పువ్వులు అయితే నా చేత్తో ఇస్తున్నా. అందులోనూ ఈ రోజు శుక్రవారం వద్దను కూడా. ముద్దు మొహం నాతో సేవ చేయించుకోవాలి. ఇది సేవ? లేకపోతే పూజ. నోచిన వారికి నోచినంత, పూజలు చేసిన వారికి చేసినంత అన్నారు. ఎవరికి ఏది దక్కాలో అది దక్కుతుంది. బాగున్నారా? చూచుడు చూడు సజగుటి, నీకోసం ఏం తెచ్చిన చూడు. టంటడాయ్ బాగుందా? తీసుకో రవి, ఇచ్చుడు హెలికాప్టర్ తీసుకో. ఆంటీ, నాంటీ. హాయ్ లిటిల్ సిస్టర్. నేను లిటిల్ సిస్టర్ కాను, ఐఎమ్ ఎ గ్రోన్ అప్ గర్ల్ నౌ. తెలుసుకో. మిస్ రూపా, బీకామ్. మా అన్నయ్య వదిన చాలా వల్ల. స్టాప్ ఇట్. ఏమిటి మ్యాన్ ఇది, త్రేతాయుగుల్లలాగా? అటెన్షన్, సెల్యూట్. దట్స్ గుడ్. చూసారా వీళ్ళు, రోజు వాళ్ళ ఆంటీ వచ్చి తినిపిస్తున్నట్టు. శేషి చూడండి, చంకెక్కి కూర్చుంది. వాట్ లిటిల్ సిస్టర్, బీకామ్ అన్నావు, అది అయిపోయింది. వాట్ నెక్స్ట్ మ్యాన్? పెళ్ళి. ఎస్, యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. అబ్బో సిగ్గే, చెప్పు అన్నయ్య. నో డౌట్, మీరు నిజంగా త్రేతాయుగ మనుషులే. అందుకే దేశం ఇంకా చల్లగా ఉంది, హిప్పీలమయం కాకుండా. ఇస్ ఇట్? ఓ గాడ్, ఇట్స్ టైం. లిటిల్ సిస్టర్, ఐ యామ్ ఆఫ్. ఓకే డాడీ, టాటా చెప్పు. డాడీ టాటా. టాటా. ఏమండి సినిమాకి వెళ్దామండి? నిజంగా సినిమాకి వెళ్దామనేనా, లేకపోతే నన్ను? అదేం కాదు, మన ఇద్దరం కలిసి సినిమాకి వెళ్ళి ఎంత కాలం అయిందో. పిల్లలు ఇంట్లో లేరు కదా, ఈ సమయం దక్కించుకుని మనం విషయాలు చర్చించుకుంటే ఎంత బాగుంటుంది. ఈవేళ సినిమా అంటే ఏమిటి? ఏమండి ప్లీజ్, ఈ ఒక్కరోజు సినిమా చూద్దామండి. సినిమా చూసాక విషయాలు ఇంకా బాగా చర్చించుకోవచ్చు. సరేనా? సరేనా?
సరే సరే మన గర్భచిత్రులు రాకముందు మనం పురోగమించాలి బయలుదేరు సరే పదండి ఏ ప్రొఫెసర్ సినిమా కడుతున్నారా ఏ సినిమా కడుతున్నారు ఇంగ్లీషా హిందీయా తెలుగా రే మీ సినిమా కాదురా మా మా మార్కెట్ కి వెళ్తున్నాం ఆ మార్కెట్ కి అయితే చేతిలో బ్యాగ్ ఉండాలిగా మీరు ఖచ్చితంగా సినిమాకే నాకు అడవి రాముడు సినిమా చూపించాలి ఆరేసుకోబోయే పారేసుకున్నాను హరి హరి ఆరేసుకోలేదు పారేసుకోలేదు నాకు ఆలు మొగలు సినిమా చూపించాలి ఎరక్కుపోయి వచ్చాను ఇరుక్కుపోయాను రే ఇరుక్కుపోయింది నువ్వు కాదురా నేను రా ఇరుక్కుపోయింది నాయన బాబోయ్ ఒరే బాబు ఇలా రండి బంగారు కొండలు నేను పని చెప్తాను చేయండి రా మీకు నేను ఇప్పుడు డబ్బిస్తాను సినిమా చూడటం మానేసి ఇరుగింటికో పొరిగింటికో వెళ్ళి ఓ మూడు గంటల పాటు వాళ్ళ పెన తీయండి రా వాళ్ళ పెన ఏమండి వాళ్ళు వెళ్ళిపోయారు కదా రండి సినిమాకి వెళ్దాం డబ్బులు ఎక్కడైనా దాచేవా నా దగ్గర ఇక్కడేయండి మరి ఏమిటి మొత్తం పర్స్ అంతా వాడు కొట్టుకుపోతే ఆంటీ ఆంటీ నాకెంత మంచి పాట వచ్చో నాకు వచ్చు అయితే పాడు ఫస్ట్ నువ్వే పాడు ఫస్ట్ నువ్వే పాడు సరే సరే ఇద్దరు కలిసి పాడండి లిటిల్ బర్డ్ అప్ 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 విల్ యు నెవర్ నెవర్ స్టాప్ హాయ్ లిటిల్ సిస్టర్ మా బ్రిగేడ్ కమాండర్ కి మేజర్ జనరల్ గా ప్రమోషన్ వచ్చింది పెద్ద పార్టీ ఉంది మా ఆఫీసర్స్ మెస్ లో విత్ సెరమోనియల్ బ్యాండ్ అండ్ డాన్స్ టు వెరీ గుడ్ యువర్ లిటిల్ సిస్టర్ నువ్వు కూడా మాతో బయలుదేరి వచ్చేసాయి అక్కడ నీకు మంచి కెప్టెన్ మేజర్ ను ఇంట్రడ్యూస్ చేస్తాను రొమాన్స్ డెవలప్ అవ్వచ్చు బట్ నో థ్యాంక్స్ ఒక మేజర్ ని పెళ్లి చేసుకున్నంత మేజర్ మిస్టేక్ చేయను ఊరు తిరుగుతాం నా వల్ల కదమ్మా మంచి మాట అన్నావమ్మా మరదలా వాట్ మ్యాన్ వాట్ నీకు ఇప్పుడు ఏం లోటు వచ్చిందని యువర్ లిటిల్ సిస్టర్ నీతో మనసు విప్పి మాట్లాడి చాలా రోజులైందమ్మా నువ్వు వచ్చిన దగ్గర నుంచి నేను బిజీగా ఉంటున్నాను ఒకరోజు సెలవు పెట్టానా సరే నీతో కూర్చొని కబుర్లు చెప్పుకోవాలని చాలా ఆశగా ఉందమ్మా అవునన్నయ్య నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంటది ఈడొచ్చిన ఆడపిల్ల ఏం మాట్లాడాలనుకుంటున్నాను నీకు వెంటనే పెళ్లి చేసేయాలి కదా యూ స్వీట్ లిటిల్ సిస్టర్ ఇట్స్ మై సీక్రెట్ డ్యూటీ అవునుకో నీకు మాట్లాడడానికి టైం లేదు కదా మరి సంబంధాలు ఎక్కడ చూస్తావు అందుకని అందుకని ఎవరినైనా ప్రేమించావా ఓ లిటిల్ సునీత్ ఇస్ దట్ లక్కీ ఫెలో ఓ గాడ్ 820 హై వైఫీ హరి హరి చూడు సిస్టర్ నేను పార్టీ నుంచి వచ్చాక వివరాలు నేను చెప్తూ గాని నువ్వు అతన్ని ప్రేమించావు అతను నిన్ను ప్రేమించాడు నేను మిమ్మల్ని ఇద్దరిని ప్రేమిస్తున్నాను సో ఇట్ ఇస్ డన్ గాడ్ బ్లెస్ యు వెంటనే మా అన్నయ్య ఒప్పుకున్నాను ఉత్తరం రాసేయి వై ఉత్తరం టెలిగ్రామ్ కమ్ ఆన్ వైఫీ గుడ్ నైట్ కిడ్స్ గుడ్ నైట్ గుడ్ నైట్ డాడీ గుడ్ నైట్ మమ్మీ గుడ్ నైట్ రూపా క్లాస్ లో పాలు పోసించారు చిరుపాకు పట్టాలి అంతేగా వదిన పిన్న నేను జాగ్రత్తగా చూసుకుంటాను మీరు పార్టీకి ప్రశాంతంగా వెళ్ళండి ఓకే టాటా టాటా కమ్ ఆన్ వైఫీ కమ్ ఆన్ టాటా నా మదిలో మెదిలే ఆ రాజ దైవానికి నీ రూపు రాసే ప్రియమైన లేఖ మై డియర్ ఈరోజు మా అన్నయ్యతో మన పెళ్లి విషయం మాట్లాడాను ఆయన సంతోషంగా అంగీకరించారు నీకు ఉత్తరం కూడా రాయమన్నారు మిగిలిన వివరాలన్నీ ఆయన పార్టీ నుంచి రాగానే ఆంటీ ఏంటి రాస్తున్నా ఉత్తరం రాస్తున్నాను ఉత్తరం అంటే ఉత్తరం అంటే ఉత్తరమే ఎవరికి మీ కాబోయే మావయ్యకి అంటే 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 నేను ప్రేమించిన ఆయనకి ఆంటీ ప్రేమ అంటే ఏంటి ప్రేమ అంటే ప్రేమ ఇది మరి నాకు బాబు డాడీ వాళ్ళ పార్టీ నుంచి వచ్చే టైం ఏంది మీరు వెళ్ళి పడుకోండి ఆంటీ మా డాడీ ఎట్లా డ్రైవింగ్ చేస్తారో తెలుసా
Yes, please. I'm his sister, Roopa. పార్టీ నుంచి తిరిగి వస్తుండగా కార్ యాక్సిడెంట్ అయ్యి మీ వదిన చెప్పండి డాక్టర్ వాళ్ళకి ఏమైంది సారీ మీ వదిన అక్కడికక్కడే చనిపోయింది మా అమ్మ చనిపోయిందా ఆంటీ సస్సి డాక్టర్ మా అన్నయ్య చాలా క్రిటికల్ స్టేజ్ మిస్ రూప మిమ్మల్ని పిల్లల్ని చూడాలని ఒకటే పలవరింది పదండి రూపా మీ వచ్చిన డాక్టర్ చెప్పారు అమ్మా రూప నీ జ్ఞాపకం ఉందమ్మా నిన్ను చిన్న పిల్లప్పుడు నాన్న నాకు అప్పగించి కన్ను మూశారు మీకోసం చిన్నతనంలోనే మిలిటరీలో చేరి నిన్నెంతో కష్టపడి చదివించుకున్నానమ్మా ఆఫీసు పడకన్నయ్యా అమ్మా రూప పార్టీ నుంచి తిరిగి వచ్చాక డీటెయిల్స్ అడుగుతాం అనుకున్నాను ఇంతకీ ఎవరమ్మా అతను రమేష్ అని మా కాలేజ్ మేట్ ఎంకామ్ పాస్ అయ్యాడు ఆల్ ది బెస్ట్ టు యు మై లిటిల్ సిస్టర్ అమ్మా రూప ఎందుకమ్మా ఎందుకమ్మా ఇట్లా జరిగింది అన్నయ్య నీకేం చెప్పను నేనేం కోరను బిడ్డల్ని కాపాడమన వాళ్ళ కోసం నీ జీవితాన్ని బలివ్వమననా అన్నయ్య మై టైమ్ ఈజ్ హాఫ్ మై లిటిల్ సిస్టర్ ఇప్పుడు అవన్నీ ఎందుకన్నయ్య ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది కిస్ కిస్ మీ అమ్మారు ఎందుకమ్మా ఇట్లా జరిగింది నీకేం చెప్పను నేనేం కోరను నా బిడ్డల్ని కాపాడమననా వాళ్ళ కోసం నీ జీవితాన్ని పలివ్వమననా మై టైమ్ ఈజ్ ఆఫ్ మై లిటిల్ సిస్టర్ అలా అనకన్నయ్య ఏది ఎలా జరగాల అలాగే జరుగుతుంది ఎంత జాలిగాథ ఒకవైపు నా కోసం ప్రాణాలని అర్పించడానికి సిద్ధంగా ఉన్న రమేష్ మరోవైపు ప్రేమ అనే మాటకే దూరమైన పసిపిల్లలు నాకు అర్థమైందమ్మా నీ ఆవేదన కానీ మేము 5 ఏళ్ళు దాటిన పిల్లల్ని హాస్టల్లో చేర్చుకుంటాం ఈ అబ్బాయికి మాత్రం తప్పకుండా సీటిస్తాం మరి వీళ్ళిద్దరు గాడ్ బ్లెస్ దెమ్ ఓ పని చెయ్యమ్మా ఏంటి ఫాదర్ ఏదైనా అనాథ శరణాలయంలో చేర్పించు థ్యాంక్ యూ ఫర్ యూ సజెషన్ నేను బ్రతికుండగా నా అన్నయ్య పిల్లలు అనాథలు కారు వీళ్ళకి అగతి పట్టనివ్వను Thank you.
అది కూడా నీకు తెలుస్తోందా బాబా? అబ్బా ఏమి శాంతి, ఇది ఇవాళ ఇంకా పోస్ట్ మ్యాన్ రాలేది. అతను 9 గంటలకు వచ్చేది, ఇంకా 6 గంటల టైం ఉంది. 9 గంటలు కరెక్ట్ వస్తాడంట. ఈ రోజు పోస్టల్ స్ట్రైక్ గానీ రైల్వే స్ట్రైక్ గానీ ఏమి లేదు, ఖచ్చితంగా వస్తాడు. టిఫిన్ తిన్నావు? ఉత్తరం వస్తే గారు టిఫిన్ తిన్నావు. నాన్నకింటే కూర్చున్నాడు, నువ్వు వెళ్ళి నాన్నకి తెలియకుండా పోస్ట్ మ్యాన్ దగ్గర నుంచి ఉత్తరం తీసుకుని చిత్తా. నేను తీసుకుంటాను. రాఘవీ గారిదండి. రమేష్ గారు కూడానండి. శ్రీ రమేష్ గారికి ఈ ఉత్తరాన్ని ఎలా ప్రారంభించాలో అర్థం కావడం లేదు. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది. మా అన్నయ్య నాకు వేరే గొప్పింటి పిల్లాడితో పెళ్లి నిశ్చయించాడు. నన్ను చూడ్డానికి వచ్చిన వాళ్ళు నేను నచ్చలేదని చెప్తారేమోనని ఎదురు చూశాను. కానీ నాలో ఏం చూశారో గాని నేను వాళ్ళకి నచ్చాను. నన్ను పెంచి పెద్ద చేసిన అన్నయ్యకు ఎదురు చెప్పలేక ఒప్పుకున్నాను. మన ప్రేమని త్యాగం చేసి మరొక మహత్తర ప్రేమకి అంకితం కాక తప్పలేదు. నా అదృష్టం అంతే. జరిగింది కల అని మర్చిపోండి, నన్ను మన్నించి మరొక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోండి. ఇట్లు అభాగ్యురాలు రూప. మనోవ్యాధికి మందే ఉంది రాఘవరావు గారు. డాక్టర్ ఎన్ని మందులు ఇచ్చినా రోగి జీవించాలనే ఆశను పెంచుకోకపోతే ప్రయోజనం ఉండదు. మీ అబ్బాయి కావాలనే చావు కోరుకుంటున్నాడు. అతనికి మందుల కన్నా మనశ్శాంతి కావాలి. అది దొరికిన నాడు అతనికి ఏ జబ్బు ఉండదు. మరి మందులు? ఇంతకు ముందు మందులనే వాడండి. వస్తాను. అబ్బాయి దగ్గర నేను ఉంటాగాని నువ్వు వెళ్ళి కాస్త భోజనం చేసి విశ్రాంతి తీసుకోమ్మా. వద్దు మావయ్య, నేను బావ దగ్గరే ఉంటాను. దయచేసి నన్ను వెళ్ళమని బలవంతం చేయొద్దు. భగవంతుడు, నా ప్రాణానికి ప్రాణమైన వీళ్ళిద్దరూ ఇలా చిత్రహింస పడుతూ ఉంటే చూస్తూ ఉండమని నన్ను ఇంకా బ్రతికించావు. నేను ఏం పాపం చేశాను? ఏమిటి మావయ్య ఇది?
నాకు ధైర్యం చెప్పవలసిన మీరే ఇలా అయిపోయేలా బావని నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి డాక్టర్ చెప్పిన మందులు తీసుకురండి. వెళ్ళండి మావయ్య. డాక్టర్లు ఎన్ని మందులు ఇచ్చినా రోగులు జీవించాలనే ఆశను పెంచుకోవడం ప్రయోజనం వస్తుంది. మీ అబ్బాయి కావాలనే చావు కోరుకుంటున్నాడు. అతనికి మందుల కన్నా మనశ్శాంతి కావాలి. అది దొరికిన నాడు అతనికి ఏ జబ్బు ఉండదు. బావా నువ్వు చనిపోదామనుకుంటున్నావా? ఎందుకు బావా ఎందుకు చనిపోవాలి? అంత కర్మ ఏం పట్టింది నీకు? నువ్వు చనిపోకూడదు. చనిపోనివ్వను. నువ్వు బ్రతకాలి, బ్రతికి తీరాలి. ఇన్నేళ్ళు నేను నోచిన నోములు చేసిన పూజలు వృధా కావు బావా. అన్ని నీ కోసమే, నీ క్షేమం కోసమే. డాక్టర్ గారు నీ మనసుకు శాంతి కావాలన్నారు. శాంతి ఇక్కడే ఉంది. ఇదిగో నీ శాంతి ఇక్కడే ఉంది బావా. చూడు నీ శాంతిని ఒక్కసారి చూడు బావా. బావా ఒక్కసారి చూడు బావా. బావా బావా. నేను బావా శాంతిని. అవును బావా నే శాంతిని. ఇక్కడే ఉన్నాను. నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాను బావా? ఏం బావా? ఇవాళ తేదీ ఎంత? డిసెంబర్ 10. 2 నెలలు గడిచిపోయాయి. కాలం అనే మహాప్రవాహంలో యుగాలే గడిచిపోతున్నాయి బావా. ఈ నెలలు సంవత్సరాలు ఒక లెక్క. అదంతా మర్చిపో బావా, లేకపోతే నీ ఆరోగ్యం. భయపడకు శాంతి, మళ్ళీ మైకం వచ్చి పడిపోనులే. ఏ విషయంలోనైనా ఆవేదన గాని ఆనందం గాని ఒకే ఒకసారి వస్తుంది. శాంతి నన్ను ఎందుకు బ్రతికించావు చెప్పు. నీకోసం నా కోసం కాదు బావా, మావయ్య కోసం. అవును బావా, దాదాపు 2 నెలల పాటు తెలివి తప్పి పడి ఉన్న నీకు ఎలా తెలుస్తుంది బావా ఆయన బాధ? ఒక్కగానొక్కడివి చెట్టంత కొడుకుని చూసుకుని ఆ తండ్రి సంబరపడిపోతుంటే విధి ఓర్వలేకపోయింది. తన కళ్ళ ముందే తన వంశోద్ధారకుడు కుంగిపోతుంటే ఆ తండ్రి ఎంత కన్నీరు కార్చాడో, ఎన్ని దేవుళ్ళకు మూకుకున్నాడో నీకు తెలియదు బావా. మా శాంతి ఇదిగో మందు. బాబు ఎలా ఉంది? బావయ్య బావ ఎంత మంచివాడో తెలుసా? మారం చేయకుండా మందులు తీసుకున్నాడు, పచ్చం చేస్తున్నాడు. వారం 10 రోజుల్లో మళ్ళీ మామూలు అవుతాడు. జన్మనిచ్చింది నేనైనా, వాడికి మళ్ళీ ప్రాణదానం చేసింది నువ్వే తల్లి. పోండి బావయ్య, మీరు అట్లా నన్ను పోరుతుంటే నాకు సిగ్గేస్తుంది. పిచ్చి తల్లి, మీ ఇద్దరికి ఒక శుభవార్త ఇచ్చానమ్మా. ఏంటి బావయ్య? నీకు ఒక సంబంధం కుదిరింది. రేపు శుక్రవారం నాడే పెళ్లి చూపులు వస్తున్నాను. నా పెళ్లికి ఇప్పుడు ఏం తొందర బావయ్య? శాంతి నువ్వు నా మాట కాదంటావా తల్లి? అది కాదు బావయ్య, నేనన్నది బావ ఆరోగ్యం ఇంకా ఇలా ఉండదా? నీ పుణ్యాన వాడు కోలుకున్నాడు కదమ్మా. అమ్మా శాంతి, నీ పెళ్లి కుదర్చడం కోసం నేను ఎంత శ్రమ పడ్డానో ఆ భగవంతుడికే తెలుసు. నేను చనిపోయేలోగా నీ పెళ్లి. మీకు పుణ్యం ఉంటుంది, ఎంత మాట్లాడకండి. చూడమ్మా చూడు, నువ్వైనా నా ఈ ఒక్క కోరిక మన్నించు. ఈ వయసులో నాకు కాస్త మనశ్శాంతి కలిగించు. నా మాట కాదనుకు తల్లి, కాదనుకు. మీ ఇష్టం మామయ్య. చూశావరా రే, చూశావరా అది ఎంత బాధపడుతూ వెళ్ళిందో. ఆ అమాయకురాలి కళలు ఆశలు దాని జీవితమే నాశనం చేశావు కదరా. ఇంత జరిగినా అది నీ మీదే ప్రాణం పెట్టుకుని బతుకుతున్న సంగతి నేను తెలుసు. దాని పరిస్థితి తలుచుకుంటేనే నా కడుపు తరుక్కుపోతుందిరా. రే,
ఎవరో ఒక ఆడపిల్ల రాసిన ఉత్తరం దాని చేతికి చదువున్నది. ఆ చదువుతున్నప్పుడు దాని మనసు ఎంత బాధపడి ఉంటుందో, దాని హృదయం ఎంత క్షోభపడి ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించావా? అది ఇక్కడ నీతో నవ్వుతూ మాట్లాడి బయటకు వచ్చి కుమలికుమలు ఏడవటం ఎన్నోసార్లు కళారా చూశాను రా. దాని మనసు ఆవగింతంతా నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు కదా. సరే అయిపోయింది, నేను అయిపోయింది. నీ మార్గాన్ని నువ్వు వెనుక్కున్నావు, నేను అడుగురా నేస్ట్ వచ్చాడు. మాటల్లో పడి రసం ఏమిటో మర్చిపోయింది. రామ్మా రా. అందరికీ నమస్కారం చేయమ్మా. దీర్ఘ సుమంగిలిగా నూరేళ్లు వర్ధిల్లు తల్లి. అమ్మాయికి వేణొచ్చన్నారు? అవునమ్మా, వీణ బాగా వాయించడమే కాదు చక్కగా పాడుతుంది కూడా. సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. అమ్మా వీణ తీసుకురా. తీగలు శృతిలో లేవు మావయ్య. పర్వాలేదమ్మా, ఇక్కడ సంగీత విద్వాంసులు ఎవరూ లేరు, ధైర్యంగా పడమ్మా. వెళ్ళమ్మా తీసుకురా. గుండె పట్టినట్టయింది, పర్వాలేదు నువ్వు వెళ్ళు. లేదు బాబా, కాస్తసేపు నీ దగ్గరే ఉంటాను. నువ్వు వెళ్ళు శాంతి, నాకేం పర్వాలేదు, వెళ్ళు. శాంతి వెళ్ళబట్టుంటే వాడు నీ కోసం వెయిట్ చేస్తారు, వెళ్ళు. ఎవరండి ఆ అబ్బాయి? పెళ్లి కూతురు బావా. ఇంట్లో మేనరకం ఉండగా మరో సంబంధం చూసుకోవాల్సిన అవసరమే వచ్చిందండి. ఏవో ఉంటాయి మా ఐదారు లొసుగులు. అలాంటి లొసుగులు లోటుపాట్లు ఏమీ లేవు. కనబడుతూనే ఉందిగా మీకు. నమస్కారం చేస్తాను, దయచేసి అలా మాట్లాడకండి. ఇంకెలా మాట్లాడాలి పెద్ద మనిషి? బావా మరదుళ్ళు ఇన్నేళ్ళు ఏ సంబంధం లేకుండానే గడిపారా? ఇన్నాళ్ళ తర్వాత ఆ పిల్లని మీటి కొడలుగా చేసుకోపోయావా? అమ్మా కాస్త మర్యాదగా మాట్లాడండి. ఏమిటా మర్యాద? నువ్వు ఇచ్చే ముస్తు ముప్పై వేల కట్నం కోసం వాడు కత్తిరి కుట్టు కోసం ఆశపడిన కర్మ నాకేం పట్టలేదు. నా శాంతి ఒకరు కక్కిన కూడా ఆ పిల్ల కాలికోటికి కూడా సరిపోవు. నువ్వు నీకు ఒక వంశం కూడా. అబ్బాయి మాటలు జాగ్రత్తగా రాని. ఏమ్మా మొహాన రూపాయి వెళ్ళంత బొట్టు పెట్టగానే సరిపోయింది అనుకున్నావా? నా శాంతి శీలాన్ని తగ్గిస్తావా? నువ్వు అసలు ఇలా వేనా? ఆడపిల్లలు కన్నా తల్లి నీ కూతురు కూడా ఇలాగే తగ్గిస్తావా? ఏ మిస్టర్, ఏ సూటు బుటూ వేసుకుంటే సరిపోద్ది అనుకున్నావా? మనిషిన తర్వాత సంస్కారం ఉండాలి. ఆడ మగ మాట్లాడుకున్నంత మాత్రం ఒకరినొకరు అంటుకున్నంత మాత్రాన అందులోనూ బాలక సుస్థిగా ఉండి పడిపోతుంటే మరదలు పట్టుకుని లోపలికి తీసుకున్నంత మాత్రాన వణుకుతారా? అంతకంటారా? ఇదా నీ సంస్కారం,
ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నారే, రేపు మా శాంతి మీ కోడలే మీ ఇంటికి వస్తే ఎన్ని నరకయాతలు పెడతాం. ఇలాంటి నీచులకి మా శాంతిని కోడలుగా చేసుకునే యోగ్యత లేదు సరికదా. మా ఇంట్లో అడుగుపెట్టి అలా ఎత్తుకోలేదు. బయలుదేరండి అది కాదు బాబు. క్షణం ఉంటే ఏం జరుగుతుందో నేనేం చేస్తానో నాట్లేదు మీకు. ఏరా ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? నీ కళ్ళు చల్లబడ్డాయా? నాన్న నేను నీకు నాన్నను కాదురా, నువ్వు నాకు ఒక శత్రువుగా అవతరించావు. శాంతి జీవితాన్ని నాశనం చేయడానికే నువ్వు నా కడుపును పుట్టావు. ఒరే ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించాను అన్నావు, ఇది నా కర్మ సరే అన్నాను. అంతేగాని శాంతిని చేసుకోమని నిన్నేమన్నా బలవంత పెట్టానా? దాన్ని చేసుకోలేదని నిన్ను పల్లెత్తు మాట అన్నానా? మరి ఎందుకురా మా మీదకి ఇంత కసి? నాకు కష లేకపోతే ఏమిట్రా? దాన్ని నువ్వు చేసుకోవు, మరొకరిని చేసుకొని బావు. అంటే పెళ్లి పెట్టాకు లేకుండా ఆ జన్మంతో ఇంట్లో ఒక దాసిగా పడి ఉండాలనా? ఏమిట్రా నీ ఉద్దేశం? నాన్న శాంతి ఆ జన్మంతం దాసిగానే ఉండక్కర్లేదు, పెళ్లి కాకుండానే ఉండక్కర్లేదు. అంటే మీకు కోడలిగాను నాకు భార్యగాను ఉంటుంది. అవునా? అమ్మ సాక్షిగా మీ పాదాల సాక్షిగా చెప్తున్నాను. మీరు ఒప్పుకోదు శాంతి. అవును బాబా, నన్ను మావయ్య ఓదార్చగలరు, నేను మావయ్యను ఓదార్చగలరు. అంతేగాని మావయ్య బాధపడుతున్నారని ఎవరో ఏదో కూతారని ఆలోచనతో నువ్వు ఈ నిర్ణయానికి రావద్దు. శాంతి, నీ మీద జాలితోనూ నాన్న కన్నీరు తుడవడానికో నేను ఈ నిర్ణయానికి రాలేదు. నేను మృత్యుముఖాన ఉన్నప్పుడు నువ్వేమన్నావో నీకు గుర్తుంది బావా, నువ్వు చావకూడదు, నిన్ను చావనివ్వదు, నువ్వు బ్రతకాలి, బ్రతికి తీరాలి అని. ఇన్నేళ్ళు నేను నోచిన నోములు చేసిన పూజలు వృధా కావు అని నన్ను బ్రతికించుకున్న దేవత. అందుకే శాంతి, అందుకే ఈనాడు నా జీవితంలో పాలు పంచుకోమని నేను అడుగుతున్నాను. ఏ శాంతి నన్ను కాదంటావు, నీ బావ కోర్కెను మన్నించలేదు. అంత శాంతి నాన్న వెంటనే ముహూర్తం పెట్టిట్టు. మహాశీలారా, సోదర సోదరి మణులారా, మనం మర్రి విత్తనం చూచినప్పుడు అందులో మహావృక్షం ఇవిడి ఉంటుందనే సంగతి మనం ఊహించలేం. అలాగే ఈ వేదికను అలంకరించినటువంటి పద్మశ్రీ రమేష్ గారు, సుమారు 7 సంవత్సరాల క్రితం ఈ రమేష్ నా విద్యార్థి. అటువంటి నా రమేష్ ఈ పట్టణంలో అనతి కాలంలో స్వయం కృషితో ఇంత గొప్ప పారిశ్రామికవేత్త అవుతాడని నేను ఊహించలేదు. ఇదే పట్టణంలో ఈ సంస్థకి నేను ప్రిన్సిపల్ అవుతానని నేను అనుకోలేదు. ఈ విద్యా సంస్థ అనాథలకు ఒక హాస్టల్ భవనం నిర్మించాలని నిర్ణయం తీసుకుని నేను కరస్పాండెంట్ రామూర్తి గారు కలిసి వారింటికి వెళ్ళి చందా అడిగాం. వారు ఒక్క నిమిషం అలా లోపలికి వెళ్ళారు. ఆ నిమిషం ఏం జరిగిందో ఏమో, వారు బయటకు వచ్చి భవనానికి అయ్యే యావత్తు ఖర్చు ఒకే చెక్కుగా రాసిచ్చారు. ధనం అందరి దగ్గర ఉంటుంది, గుణం కొద్ది మంది దగ్గర మాత్రమే ఉంటుంది. అటువంటి గుణవంతులైనటువంటి రమేష్ గారికి మా విద్యా సంస్థ తరఫున, పుర ప్రముఖుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ వారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన ప్రిన్సిపాల్ గారికి, పెద్దలకు, సోదర సోదరీమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు. వీరు నా దగ్గరకు చందా కోసం వచ్చినప్పుడు నేను ఒక్క నిమిషం లోపలికి వెళ్ళానని, ఆ నిమిషంలో ఏం జరిగిందోనని ప్రిన్సిపాల్ గారు చమత్కరించారు. నిజం చెప్పాలంటే నా అభివృద్ధికి విజయాలకు కారకురాలైన నా జీవిత భాగస్వామితో సంప్రదించడానికి వెళ్ళాను. ఈనాడు నేను చేయగలిగే మంచి కార్యాలకు మీరందరూ నాలో ఉన్నదనుకునే మంచి గుణానికి కారణం నా శ్రీమతి. ఇప్పుడు నా శ్రీమతి మాట్లాడు. శ్రీమతి శాంతి రమేష్ గారు ఇప్పుడు మాట్లాడబోతున్నారు. పుర ప్రముఖులకు నా నమస్కారం.
మా వారు వారు చేస్తున్న మంచి కార్యాలన్నిటికీ నేనే కారణమన్నారు. దీపం వెలగడానికి భక్తి అవసరం, కానీ సూర్యుడికి అవసరం లేదు. దాన ధర్మాలను గురించి మరొకరు చెప్పి మా వారు తెలుసుకోని అవసరం లేదు. తల్లిదండ్రుల్ని పొగట్టుకొని అనాథనైన నన్ను తన భార్యగా స్వీకరించారు. అలాంటి వారు అనాథ పిల్లలకు హాస్టల్ కట్టడానికి డబ్బు ఇవ్వడంలో ఆశ్చర్యం ఏముంటుంది? అనురాగం నిండిన వారి హృదయంలో నాకింత చోటు దొరకడమే నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతకు మించి నేనేమి చెప్పలేను. నమస్కారం. చెప్తాను, నీకు ప్రెజెంటేషన్ ఇస్తాను. ప్రెజెంటేషనా? ఎందుకు? ఎందుక, ఇవాళ సభలో అంత గొప్పగా మాట్లాడింది. పెద్ద కనకారం చేశారు. అంత పెద్ద సభలో నన్ను మాట్లాడమన్నారే, అప్పుడు నాకే అనిపించిందో తెలుసా? భూమి అమాంతం పెద్దలై ఆ అగాధిలోకి నేను పడిపోయినట్టు అనిపించింది. అవును, నువ్వు నేను మాట్లాడక నేర్చుకున్నావు. ఇంకెక్కడ, నీ దగ్గరే. నా దగ్గర పార్టీలకి మీటింగ్లకి ఎప్పుడు నన్ను వెంట పట్టుకుని తీసుకెళ్లేవాడి కదా, అప్పుడు నువ్వు మాట్లాడేదంతా శ్రద్ధగా వినేదే. మైక్ ముందు నిలబడి కళ్ళు మూసుకుని ఒక్కసారి నిన్నే తలుచుకున్నాను. అప్పుడు నా మనసు అంతా నువ్వే నిండిపోయావు. ఆ తర్వాత మాట్లాడింది నేను కాదు బావా, నువ్వే. ఈ రోజు నేను ఇలా ఉండటానికి కారణం నువ్వే. నువ్వే లేకపోతే నేను ఏమైపోయి ఉండేవాడు. నీ మాట ఏమిటి? ఏమ్మా, రేపు నీకు స్కూల్ ఉందిగా, పోయి పడుకోపోయాము. గుడ్ నైట్ చెప్పాలని చెప్పారుగా, మీకు వద్దంటే నేను వెళ్ళిపోతాను. అంత కోపం ఎందుకమ్మా, కూర్చో చెడు. నేను చేసిన తప్పుకు శిక్షగా అమ్మకు రెండు ముద్దులు, నాకు రెండు ముద్దులు. కమా గుడ్. ఏంటి మీకు అర్థం గుర్తుకుంటుంది? అర్థం గుర్తుంది, ఒక్క టెస్తాను చెడు. వెళ్ళి తాతయ్యకి గుడ్ నైట్ చెప్పి పడుకుంటా. గుడ్ నైట్. చెడు, నీ కూతురికి అడ్డం గుచ్చుకుంటుందంటే ఉంటుంది. చెప్పింది గుచ్చుకునే ఉంటుంది. తాతయ్య గుడ్ నైట్. తాతయ్య మనకి వాళ్ళు కొత్త టీచర్ వస్తుందంట. ఎలాగుంటుందో? నల్లగా ఉంటుందంట, చోడబుడ్డి కళ్ళద్దాలు, కొక్కిరి పళ్ళు. చీ, కొత్త టీచర్ అలా ఏం ఉండదు, ఏం జల్లా ఉంటుంది. నీకెలా తెలుసు? ఐ నో, దట్స్ ఆల్. కొత్త టీచర్ పేరు రూప, ఈమె నా ఓల్డ్ స్టూడెంట్. గుడ్ మార్నింగ్, ప్లీజ్ బి సీటెడ్. గో హెడ్ రూప, టేక్ అప్ ది క్లాస్. పెద్దవాళ్ళని చూసేలా నవ్వచ్చా? తప్పు కదూ. నేను చెప్పలే కొత్త టీచర్ ఏంజల్లా ఉంటుందని. మహా చెప్పాలే బడాయి. ఏమిటిది? మరేమో టీచర్, సరస్సు కొత్త టీచరు నల్లగా షోడాబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకుని గొక్కిరి పళ్ళతో ఉంటుందండి. నేనేమో ఏంజల్లా ఉంటుంది అన్నాను. సరస్సు నన్ను బడా ఏంటండి టీచర్. మనిషికి రూపం కాదు ప్రధానం, మనసు. నీ పేరేమిటమ్మా? గీత. స్వీట్ నేమ్. కూర్చో. చూడండి, ఈ పీరియడ్ లో మనం ఏం చదువుకోవాలి? వెరీ గుడ్. అగిత, నీకే పద్యం వచ్చమ్మా? ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడరుచులు జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవేమ. గుడ్. పుణ్య పురుషులు అంటే ఎలాంటి వారు? మా డాడీ లాంటి వారు టీచర్. డాడీ, గుడ్ న్యూస్.
ఏంటమ్మా గుడ్ న్యూస్? ఇవాళ మాకు కొత్త టీచర్ వచ్చింది. అబ్బా ఎంత అందంగా ఉంటుందో. నేనైతే ఆమెకి ఏంజల్ అని పేరు పెట్టాను. ఏంజల్? అయితే మీ అమ్మంత అందంగా ఉంటుందా? అమ్మంత అందం కాదు కానీ అచ్చ అమ్మలానే ఉంటుంది. అయితే మీ టీచర్ నాకు కూడా నచ్చుతుంది అనుకుంటారు. మీకే కాదు డాడీ, మమ్మీ కూడా బాగా నచ్చుతుంది. సంతోషించండి. చూ డాడీ, మా టీచర్ నాకు ఎన్ని మార్కులు వేసిందో. తెలుగులో 10 to 9, ఇంగ్లీష్ లో లెక్కలు చెప్పు. లెక్కలు లెక్కలే గుండు సున్నా అవునా? అవునులే. నీకు అనకండి, నీకే వస్తాయి. నీ లెక్కల టీచరు మీ అమ్మగారు అయితేను. ఆహా, అయితే రేపటి నుంచి నేను చెప్పను, మీరే చెప్పుకోండి. డాడీ డాడీ, మీరే చెప్పండి డాడీ. నేను నాకు ఇక్కడ తీరుకుంటుందమ్మా. మరి ఎవరు చెప్తారు? పెద్ద ప్రాబ్లం తీసుకొచ్చి పెట్టావే. ఈ ప్రాబ్లం నేను తీర్చేస్తాను. మరి నాకేం ప్రజెంట్ ఇస్తారు? ప్రజెంట్ ముందు మీ అమ్మనాడు. ఏం కావాలి? త్వరగా నాకు ఒక తమ్ముడిని ఇవ్వాలి. సరే, నీకు తమ్ముడిని నేను ఇస్తాను. మీరా? ఏ ఇవ్వకూడదా? ఏమా నువ్వు చెప్పు. రేపటి నుంచి మా కొత్త టీచర్ తో ట్యూషన్ చెప్పించుకుంటాను. గుడ్ గుడ్ వెరీ గుడ్. అయితే నా మాట నేను నిలబెట్టుకుంటాను. నీకు తమ్ముడు తమ్ముడిని ఇస్తాను చూడు. తామర పువ్వంటి తమ్ముడు కావాలా, చామంతి పువ్వంటి చెల్లారై కావాలా, తామర పువ్వంటి తమ్ముడు కావాలా, చామంతి పువ్వంటి చెల్లారై కావాలా. ఈ మహారాణి నా గృహరాణి, ఈ మహారాణి నా గృహరాణి, దయ ఉంచి ఇద్దరిని ఇవ్వాలా. తామర పువ్వంటి తమ్ముడు కావాలా, చామంతి పువ్వంటి చెల్లారి కావాలా. ఇల్లాలు వెదజల్లే అందాలు కలబోసిన అమ్మాయి ఈ ఏడే పుట్టాలి. నన్నేలే శ్రీవారు కురిపించే సరసాలు, మరిపించే అబ్బాయి తమ భరతం పట్టాలి. మా అమ్మలు ఆటకు అమ్మ నాన్న బొమ్మలు కావాలి. అమ్మా నాన్న నాకో తమ్ముడు ఇప్పుడే కావాలి. తామర పువ్వంటి తమ్ముడు కావాలా, చామంతి పువ్వంటి చెల్లాయి కావాలా. మహారాణి కావాలి ఒక సైన్యం, పెద్దైన చిన్నదాన నీ ప్రేమే నజరానా. ఇద్దరు లేక ముగ్గురన్నది హద్దు ఎవరికైనా, ముద్దుల తమ్ముని ఇవ్వకపోతే నీకే జిల్లాయి. తామర పువ్వంటి తమ్ముడు కావాలా, చామంతి పువ్వంటి
చెల్లాయి కావాలా ఈ మహారాణి నా గృహరాణి దయ ఉంచి ఇద్దరిని ఇవ్వాలా పువ్వంటే తమ్ముడు కావాలా చామంతి పువ్వంటే చెల్లాయి కావాలా టీచర్ టీచర్ అమ్మా నేను చెప్పేనే ఈమె మా టీచర్ టీచర్ ఈమె మా అమ్మ నమస్కారం మీతో విషయం మాట్లాడడానికి వచ్చానండి చెప్పండి ఇంగ్లీష్ లోను లెక్కల్లోనూ పాప చాలా పువర్ మీకు తెలుసు అనుకుంటాను పాపకి ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకుంటే నేను ట్యూషన్లు చెప్పడం లేదండి పాప కోసం దయచేసి ఇది మీ దగ్గరే చదువుకుంటానని పట్టుబట్టింది మీకే శ్రమ ఉండదు మీకోసం కారు వస్తుంది మీరు టైం చెప్తే చాలు ఇక డబ్బు విషయం డబ్బుదే ఉందండి నేను ఈ ఊరికి కొత్త స్కూల్ రూల్స్ తెలియవు ట్యూషన్ చెప్పొచ్చు లేదు కనుక్కోవాలి మీకు ఇబ్బంది ఏమీ ఉండదు అవసరమైతే మా వారి చేత ప్రిన్సిపల్ గారికి ఫోన్ చేయిస్తాను మీకెందుకు ఎన్ని శ్రమ నేను కనుక్కుంటాను స్కూల్ రూల్స్ తెలుసుకుని చెప్తాను అలాగే రేపే కారు పంపిస్తాను అలాగేనండి వస్తానండి నమస్కారం ఓకే చూడు గీత ఈరోజు పాఠాన్ని రేపు ఉదయం మీ అమ్మగారి దగ్గర నేర్చుకుని నాకు ఒప్ప చెప్పాలి ఓకే ఇది మా అమ్మ వాళ్ళ కార్ టీచర్ మా నాన్న నేర్పాలి ఎందుకని ఉదయం మా అమ్మని లేపేదే మా నాన్న గీత తీసుకోండి ఏమిటండి ఇదంతా ఈరోజు కృష్ణాష్టమి ఓహో సరే అయితే వచ్చే కృష్ణాష్టమికి కృష్ణులాంటి అబ్బాయిని మీరు కనాలి మావారు కూడా ఇంతేనండి ఎప్పుడు సరదాగా మాట్లాడుతుంటారు మీరు తినండి ఇది తిన్న వేళ విశేషం వచ్చే ఏడాదికి మీరు శ్రీమతి అవుతారు మీకు శ్రీవారు వస్తారు వారు వచ్చినట్టున్నారు మీరు తింటూ ఉండండి ఏమండి ఏమి మిగల్చకుండా మొత్తం తినాలి ఆస్క్ నాట్ వాట్ ది కంట్రీ కెన్ డూ ఫర్ యూ ఆస్క్ వాట్ యూ కెన్ డూ ఫర్ ది కంట్రీ ఆహాహా మహానుభావుడు ఎంత బాగా చెప్పాడు ఆస్క్ నాట్ వాట్ ది కంట్రీ కెన్ డూ ఫర్ యూ మన పెళ్ళి 20 ఏళ్ళు అయింది అయ్యింది ఏమిటి ఉద్దేశం వేడి అక్కబెట్టుకుంటూ కూర్చున్నావా లేకపోతే నాకంటూ ఏమరిగేశారేమిటి ఇంతకంటే ఏం వెలగబట్టాలో ఎనమండుగురు పిల్లలు ఇవ్వలే గొప్ప పిచ్చిదానా మహానుభావుడు కెనడ ఏం చెప్పాడంటే దేశం నీకేం చేసిందని అడిగే ముందు దేశాన్ని నువ్వు ఏం చేసావు అని ప్రశ్నించుకోమన్నాడు ఆయన దేశాన్ని గురించి చెప్పాడు కానీ మన ఇంటిని గురించి చెప్పలేదుగా కెనడ వచ్చి మన ఇంటి గురించి చెప్పమంటావా వెళ్ళి తీసుకురానా నాకు ఇప్పుడు అర్జెంట్ గా వంట మనిషి కావాలి ఏ వేళకోణంగా ఉందా నన్ను చేయమంటావా చెప్పు ప్రిన్సిపల్ ఫోన్ మానేసి వంట చేయమంటావా ఏ తప్ప పురాణాల్లో నలుడు బీవుడు వంట చేయలా వాళ్ళందరూ పెళ్ళాలను విడిచిపెట్టి వెళ్ళిపోయారు నేను నా పెళ్ళాన్ని విడిచిపెట్టి వెళ్ళలేను అదంతా నాకు తెలియదు మనం కన్న 8 మంది పిల్లలు చాలినట్టు అల్లుడు కూడా ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు ఇక ఆయన గారి పరీక్షలో పాస్ అయ్యేది ఎప్పుడో ఆ అమ్మాయిని తీసుకెళ్లేది ఎప్పుడో వీళ్ళందరికీ వండి వార్చడం నా వల్ల కాదు స్వామి నాకు అసలే అలసటగా ఉంది ఏమిటి నీకు మళ్ళీ అలసటగా ఉందా అయితే పాల పౌడర్ రిజర్వ్ చేసుకో చాలండి సరసం ఉన్న పిల్లలు చాలా మనవడ మనవరాలు పుట్టే ఈ వయసులో కూడా ఇంకా ఆలోచనే డాడీ కారాపండి డాడీ ఇవిడే మా టీచర్ టీచర్ వీరే మా డాడీ ఏం లేదమ్మా నిన్న ఓ ఇంగ్లీష్ పిక్చర్ చూశాను అందులో ఇద్దరు అమ్మాయిలు ఒకే రకంగా ఉన్నారు ఒక అచ్చుతో రెండు బొమ్మలు చేయొచ్చు కానీ
ఒకేలా ఇద్దరు అమ్మాయిలు ఎలా ఉంటారా అని. అవును, ఆ పిక్చర్ నేను చూశాను. ఆ ఇద్దరు రూపాలు ఒకటే. రండి టీచర్, మా కార్లో వెళ్దాం. వద్దులేమ్మా, స్కూల్ దగ్గరేగా, నడిచి వెళ్తాను. వద్దు టీచర్, మా కార్లో వెళ్దాం. రండి. నేను చెప్పేది విను. వద్దులే. ప్లీజ్ టీచర్, ప్లీజ్. జీతా, ఎవరైనా చూస్తే మన రోడ్లో పోట్లాడుకున్నాం అనుకుంటారు. ఎందుకలా బ్రతిమాలతావు? ఆ గారికి రావడం ఇష్టం లేకపోతే నువ్వు రా, వెళ్ళిపోతాం. లేదు డాడీ, నేను టీచర్తోనే వస్తా. సరిపదా, నేను వస్తాను. కసురుకున్న కళ్ళది, పెసరకాయ వెళ్ళది. కసురుకున్న కళ్ళది, పెసరకాయ వెళ్ళది. ఏమవుతాదో ఏమో, వస్తే గౌ వెళ్ళకి. ఏ పూల పొదరెళ్ళకి, పూల పొదరెళ్ళకి. పిలక జల్లది, విసిరిగొట్టు కొంగుల్లో పొంగే మగవళ్ళది. విసిరిగొట్టు నడు మీద పిలక జల్లది, విసిరిగొట్టు కొంగుల్లో పొంగే మగవళ్ళది. సెలయేటి ఉరవళ్ళది, చలిగాలి సణుగుళ్ళది. సెలయేటి ఉరవళ్ళది, చలిగాలి సణుగుళ్ళది. ఏమవుతాదో ఏమో, ఎండా ఎన్నెళ్ళకి, తీరా సందేళ్ళకి, తీపి సందేళ్ళకి. కసురుకుంద కళ్ళది, కసరకాయ వెళ్ళది.
వాట్ ఈస్ దిస్ ఏమిటి రూపా ఇది నా రాజీనామా సార్ నీ రాజీనామా తెలుస్తూనే ఉంది కారణం ఏమిటని దయచేసి కారణం అడగదండి ఇది నా సొంత విషయం నా రాజీనామాను అంగీకరించి నన్ను రిలీవ్ చేయండి ఇక్కడి నుంచి ఎంతో దూరం వెళ్తే కానీ నా మనసు కుదరపడదు కారణం లేకుండా నీ రాజీనామాను అంగీకరించాను రూపా నిన్న ఉదయం వరకు లేని కారణం ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిందో చెప్పు ఎంతో మంది ఈ ఉద్యోగానికి అప్లై చేసినా నేను వాళ్ళందరినీ కాదని నువ్వు నా దగ్గర చదువుకున్న విద్యార్థిని అవడం చేత యాజమాన్యంతో దెబ్బలాడి ఈ ఉద్యోగం నేను వేయించాను ఇప్పుడు నువ్వు కాదని రాజీనామా ఇచ్చి వెళ్ళిపోతానంటే నాకెంత అవమానం పెద్దవాడిని చెప్తున్నాను నువ్వు పని చెయ్యి ఈ సంవత్సరానికి ఈ ఉద్యోగం చెయ్యి వచ్చే సంవత్సరం నీ ఇష్టం సార్ చూడు రూపా ప్రతి వ్యక్తికి సమస్యలు ఉంటాయి వాటికి భయపడి ఎంత దూరం అని పారిపోగలం ఉద్యోగానికి సరే రాజీనామా ఇవ్వగలిగావు జీవితానికి ఇవ్వగలవా అది కాదు సార్ అది కాదమ్మా అసలు నీ బాధ ఏమిటో నాకు చెప్పు నా బ్రతికే బాధగా పరిణమించింది సార్ అదే కారణం అయితే నీ రాజీనామా నేను అసలు అంగీకరించనమ్మా బాధ లేని వాళ్ళు ఎవరు సృష్టిలో చెప్పు నా బాధ ఇంకొకరికి చెప్పుకోరానిది నేను అనుభవించలేనిది నేను ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి సార్ సరే అలాగే వెళ్ళిపోదు కానీ ఓ పంచే నువ్వు ఇక్కడ ఉంటూనే ఇంకో ఊళ్ళో ఉద్యోగం కోసం ప్రయత్నించు నేను కూడా సహాయపడతాను ఆ ఉద్యోగం దొరికాక నీ రాజీనామా యాక్సెప్ట్ చేస్తాను సార్ పెద్దవాడిని చెప్తున్నాను వినమ్మా గో అండ్ టేక్ యువర్ క్లాస్ ప్లీజ్ ప్లీజ్ టీచర్ మీరా రండి భలే వారే మీరు ఇలాంటి వారని నేను అనుకోలేదు నేనేం చేశానండి రెండు రోజులుగా మీరు ట్యూషన్కు రాకపోతే నేనేమో అనుకున్నాను పాప చెప్పింది స్కూల్ కూడా సెలవు పెట్టారని కొత్త చోటు ఒంటరితనం ఒంట్లో బాగోకపోతే నాకు కవర్ చేయొచ్చుగా ఒంట్లో బాగాలేనంత ఇదేం లేదనండి ఏదో కాస్త తలనొప్పి బయటికి వెళ్లకుండా రెండు రోజులు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను కూర్చోండి మా వారు కూడా అంతేనండి మొన్నటి నుంచి తలనొప్పితో బాధపడుతున్నారు రాత్రి అంతా చిన్నపిల్లాడిలా నా ఒళ్ళో పడుకున్నారు ఏవేవో పిచ్చి పిచ్చిగా మాట్లాడి తెల్లారు జామున గానీ నిద్రపోలేదు అయ్యో పాపం ఈ మగవాళ్ళు అంతేనండి పెళ్ళైన కొత్తలోనే వాళ్ళు భర్తలుగా మనం భార్యలుగా ఉండేది ఓ బిడ్డ పుట్టిన తర్వాత వాళ్ళు కూడా పిల్లల్లా తయారవుతారు ఎప్పుడైనా ఆయన శాంతి అని బాధతో పిలిస్తే నా ప్రాణమే పోయినట్టు అనిపిస్తుంది అంత ప్రేమించే భర్త కన్నా ఇంకేం కావాలి చెప్పండి టీచర్ ఓ రోజు మా అమ్మ తల అంటుకుంటే మా నాన్నే జడేశారు అంతేకాదండి ఎప్పుడైనా నాకు చిన్న తలనొప్పి వస్తే చాలు కాలు గల్ల పిల్లల ఏమి తోచుకు అటు ఇటు తిరుగుతుంటారు అందుకని వారు ఆఫీస్కి వెళ్ళేదాకా నాకు ఒంట్లో బాగలేకపోయినా బాగున్నట్టే కనిపిస్తుంటాను అదంతా పెద్ద కథలండి ఇంకో రోజు తీరుబడిగా చెప్పాను మీరెంత అదృష్టవంతులమ్మా అమ్మ లేదు అమ్మమ్మ లేదు ముచ్చటగా అక్క అని పిలవండి అక్క మీరు చాలా అదృష్టవంతులు పెట్టి పుట్టినవారు మమ్మీ ఇది చూడు ఎంత అందంగా ఉందో నిజమే గీత చాలా బాగుంది ఈ బొమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో ఇలాంటిది ఒకసారి షాప్ లో చూసి మా వారిని కొనమంటే తర్వాత కొందాంలేని అలాగే గడిపేశారు దీన్ని ఎక్కడ కొన్నారు కొనలేదు ప్రేమ స్వరూపం అర్థం చేసుకోమని మిమ్మల్ని ప్రేమించిన ఆయన బహుమానంగా ఇచ్చాడా అమ్మో ఏమో అనుకున్నాను చాలా గడిచివారే ఆయన ఎప్పుడైనా ఈ ఊరికొస్తే తప్పకుండా మా ఇంటికి తీసుకురండి ఏవయ్యా మా చెల్లెలు నీకోసం ఇంకా ఎంతకాలం తపస్సు చేయాలని గట్టిగా అడిగేస్తాను టీచర్ ఇది నాకెవరా తప్పుమా అలా అడగొచ్చా ఇది మీ టీచర్కి ప్రెజెంటేషన్గా వచ్చింది మనం అడగకూడదు ఆమె ఇవ్వకూడదు పర్వాలేదు తీసుకునివ్వండి అది మీ దగ్గర ఉండటమే బాగుంటుంది గీతా తీసుకోమా థ్యాంక్స్ టీచర్ మీరు ట్యూషన్కి ఎప్పుడు వస్తారు అది ట్యూషన్ మానేయాలనుకుంటున్నానండి చాలా కష్టంగా ఉంది అదేం కుదరదు ఒకవేళ మీరు మానేస్తే గీతను తీసుకుని మా వారే సరాసరి ఇక్కడికి వస్తారు టీచర్ మీరు ట్యూషన్ మానేస్తే నేను చదివే మానేస్తా తప్పమ్మా అంత మాట నాతో వస్తానండి రేపు తప్పకుండా రావాలి పైగా రేపు శ్రావణ శుక్రవారం కూడా వస్తాను రామా ఆ
చేసిన నోముకు కలము చేసిన పూజకు వరము ఇస్తాడమ్మా దైవము ఆ ఇచ్చినదే మన భాగ్యము ఆ ఇచ్చినదే మన భాగ్యము మనలో కరువైపోతే అది మనదే లోపం అయితే తప్పదు దానికి పరితాపం నిప్పులు ఆర్పదు అనుతాపం నోచిన నోముకు కలము చేసిన పూజకు వరము గీత టీచర్ నాన్నకు ముందే తెలుసమ్మా టీచరు ఓ రోజు కార్లో ఎక్కించుకుని స్కూల్లో దించారు అలాగా మరి నాతో చెప్పనలేదే నేను వస్తానండి ఉండండి బోన్ చేసి వెళుదురు గాని పర్వాలేదండి నేను వస్తాను బావా చూసావా టీచర్ని అంత అందం చదువు ఉండి కూడా ఎంత అణుకోగా ఉందో ఏంటి బావా తప్ప గారి మాట రాదా సరే రండి బోన్ చెదరు గాని టీచర్ గారు ఇచ్చారు ప్రేమ స్వరూపం అర్థం చేసుకోవడానికి ఆవిడ ప్రేమిడు ఆమెకి ప్రశ్న చేశారట నేను వద్దన్నా కూడా నాకు ప్రేమ స్వరూపం ఇప్పుడు బాగా అర్థమైంది పైగా ఇది మీ దగ్గర ఉండడమే బాగుంటుందని ఇచ్చిందండి ఎవరో దానం చేస్తే తెచ్చుకోవాల్సిన కర్మ నా బిడ్డకే పట్టలేదు తిరిగి ఇచ్చేయమన్నాను అంతే ఎందుకమ్మా డాడీకి అంత కోపం వచ్చింది నేను అప్పుడే చెప్పానా వద్దని మన ఒకరికి ఇవ్వాలి గాని ఒకరి దగ్గర పుచ్చుకోకూడదమ్మా సాయంత్రం టీచర్ వచ్చినప్పుడు సారీ చెప్పి ఇచ్చే తర్వాత డాడీకి సారీ చెప్పు మేముగ్గురం బాగా చదువుకుంటున్నాం నీతో చెప్పినట్లుగా
ఈసారి 100కి 100 మార్కులు సంపాదిస్తాం. మిమ్మల్ని చూడడానికి సెలవుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. టీచర్, మీకు జీతం ఇవ్వడానికి మా డాడీ వచ్చారు. లోపలికి రావచ్చా? రండి. ఏ అలా ఉన్నారు? ఒంట్లో బాగాలేదా లేక మనసు బాగాలేదా? సమాధానం చెప్పరే. చెప్పగలిగే స్థితిలో లేను. మనసు ఒళ్ళు రెండు బాగాలేవు. అసలు బ్రతికే బాగాలేదు. గీత, కార్లో సిగరెట్ కేసు లైటర్ మర్చిపోయాను, తీసుకురామా. ఏమన్నావు? బ్రతికే బాగాలేదు. ఒక మహత్తరమైన ప్రేమకు నా జీవితాన్ని అంకితం చేసుకునే మహద్భాగ్యం ఎట్సట్రా ఎట్సట్రా అని రాశావే, ఇప్పుడేమైంది ఆ మహద్భాగ్యం? అంతటి భాగ్యాన్ని పొందిన దానివి ఇలా ట్యూషన్లు చెప్పుకుని బ్రతికే కర్మ ఎందుకు పట్టింది నీకు? ఏయ్, అట్లా ఈ రమేష్ నిరుద్యోగం అనుకున్నావు కదూ, అందుకనే కార్లు బంగళాలు ఉన్న వాడికి అమ్ముడుపోయావు కదూ. ఇప్పుడు ఏడి ఆయన ఎక్కడా కనపడ్డే? నువ్వు నాతో నాటకం ఆడినట్టే అతను నీతో నాటకం ఆడి తప్పుకున్నాడా? అది తెలుసుకున్నదంతా అనేసారా? ఇంకా ఏమైనా బాకీ ఉందా? బాకీయా? ప్రేమంటే 10 రూపాయలు అప్పు తెచ్చుకోవడం అనుకున్నావా? అవునులే, నువ్వు అనుకుంటావు. ఏదైనా అనుకోగలవు. నీకు కావాల్సింది డబ్బేగా. కానీ నేను ప్రేమంటే పవిత్రమైంది, దైవంతో సమానమైంది అనుకుని పూజించేవాడిని. దానికి ఓ ఖరీదు కట్టవచ్చని కల్లో కూడా అనుకోలేదు. అదంతా మర్చిపోండి. ఏమిటి మర్చిపోవడం? జీవితంలో మగవాడు దేన్నైనా మర్చిపోగలడు, ఎవరినైనా మన్నించగలడు, కానీ భగ్న ప్రేమను మాత్రం మర్చిపోలేడు. నువ్వు నాకు చేసిన ద్రోహాన్ని, దానివల్ల నేను అనుభవించిన నరకయాతనను ఈ జన్మలో మర్చిపోలేదు. చాలండి, చాలు. ఇంతకు మించి నన్ను ఏమి అనకండి. ఆ తప్పు వల్లే ఏమో నేను ఇప్పుడు చిత్రవధ అనుభవిస్తున్నాను. కావాలని నేను ఏదైనా తప్పు చేశానని మీరు అనుకుంటే నేను మన్నించండి. మన్నించడమా? మన్నించడమా? అక్టోబర్ 10వ తేదీ నీకు తీయ తీయని ఉత్తరం వస్తుందని చెప్పి సరిగ్గా అదే రోజున నా జీవితాన్ని నాశనం చేసేటంత ఉత్తరం రాశావే, ఎందుకు రాశావు చెప్పు. ఆ తర్వాత నీ జీవితం ఏమైంది చెప్పు రూపా, చెప్పు. ఇదిగో మీ జీతం, తీసుకోండి. గీత, ఇక నువ్వు చూసింది ఏది అమ్మతో చెప్పద్దు. అబద్ధం చెప్పకూడదు అని మీరేగా చెప్పారు. ఏమీ చూడలేదనుకో. ఏ, ఎందుకు అనుకోవాలి? మన ఇంట్లో గొడవలు వస్తాయి అందుకని. ఈరోజు అన్నమో సరిగా తినలేదు, పాలైనా తాగమ్మా. ఇదేమిటండి ఇలా మంకు పెట్టి పెట్టింది? టీచర్ గారి ఇంట్లో ఏమైనా తినొచ్చిందా? నా నిద్ర వస్తుంది, గుడ్ నైట్. ఏ, నాన్నగారి గుడ్ నైట్ చెప్పాళ్ళు. గుడ్ నైట్. ముద్దు పెట్టు. అబ్బాబ్బా, మీ అబ్బా కూతుళ్ళు ఇద్దరూ ఇద్దరే. ఏమండి, అసలు ఏం జరిగిందండి? టీచర్ గారింట్లో పాప ఏమైనా మారం చేసిందా? మళ్ళీ ఆ కాను కావాలని అడిగిందా? మీరు కోపడ్డారా? శాంతి, నీకెప్పుడు ఆ టీచర్ కావాలన్నా? నన్ను కలిసే ప్రశాంతంగా ఉంది. విద్య నేర్పించువాడు దేవునితో సమానము. గీత, చండ, నన్ను అడగకుండా ఎందుకు కూర్చున్నావు? ఎందుకింత లేటు? మా నాన్న రాత్రి నిద్రపోలేదు, పొద్దున్న లేవడం లేటు, టిఫిన్ తినడం లేటు, డ్రెస్ చేసుకోవడం లేటు, నేను కార్లో దించడం లేటు, అన్నీ లేటే. అందుకని నేను లేటు. లేటుగా వచ్చింది కాకుండా తలబిరుసుగా సమాధానం చెప్తున్నావా? సరే కూర్చు. విద్య నేర్పించువాడు దేవునితో సమానం అంటే పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు దేవునితో సమానం అని అర్థం. గీత, చండ, ఇప్పుడు నేను చెప్పింది చెప్పు. విద్య నేర్పించువాడు దేవునితో
దేవునితో పూర్తిగా చెప్పు. నేను చెప్పను. ఎందుకు చెప్పు? నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? మీరు కూడా నాకు నచ్చలేదు. బావా, ఐదారు రోజులుగా చూస్తున్నాను, నువ్వు ఇదివరకటి బావ కాదు, బాగా మారిపోయావు. అసలు ఏం జరిగింది? ఎన్నో వ్యాపారాలు ఉన్నప్పుడు ఏవేవో బాధలుంటాయి, నా బాధ కంటే వదిలే. అదేమిటి బావా అలా మాట్లాడతావు? వదిలేయడానిక నీకు భార్యనైంది. చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరిగాం, పెళ్ళైన ఈ ఏడేళ్ళు ఎంతో సంతోషంగా గడిపాం. నీ అర్ధాంకిక సుఖ సంతోషాలు అనుభవించిన దాన్ని నీ కష్టాల్లో కూడా పాలు పంచుకోవాలి కదా. శాంతి, ఊరికే నన్ను విసిగించిన ప్రాణం నీకు. బావా, ఇంతవరకు ఏ విషయం నా దగ్గర దాచలేదు, కానీ ఇప్పుడు ఏదో దాచుకుని బాధపడుతున్నావు. బిడ్డతోనో నాతోనో కూడా సరిగా ఉండలేకపోతున్నావు. చూడు బావా, మగవాడికి సహజంగా ఉండే బలహీనత నీలోనూ ఏర్పడితే చెప్పు, నేను నిన్ను అర్థం చేసుకోగలను. నువ్వెప్పుడు నా వాడివి. ఏ బావా, ఇప్పుడు నీకు వేరే అమ్మాయి మీద ఏమైనా మనసు మళ్ళిందా? శాంతి, అవే మాటలు, పడుకుందాం. డ్రైవర్ తారాపు. రూపా, ట్యూషన్కి రావటం మళ్ళీ మానేశారెందుకని? అది అది లేదు, ఇది లేదు. మీ వ్యవహారం చూస్తుంటే మీ మకామే మా ఇంటికి మార్చవలసి వచ్చేటట్టుంది. ఎక్కండి. ఎక్కమ్మా. పర్వాలేదు రండి, మీరు పైన చూడలేదు కదా, రండి. ఇదే మా బెడ్ అమ్మా. నేను కిందకెళ్తాను. చూడండి, ఇంతకు ముందు ఉండే నవ్వు ఉత్సాహం మా గీతలో కనిపించడం లేదు. కారణం ఏంటో చెప్పనట్టుంది, ఏమైందో మీరైనా అడగండి. గీత, ఇందుకు మధులో అన్నా? నాకు అబద్ధం చెప్పడం ఇష్టం లేదు. పోనీ నిజం చెప్పు. నీ దగ్గర నిజం చెప్పడం ఇష్టం లేదు. గీత, పెద్దవాళ్ళని ఎలా మాట్లాడొచ్చా? అమ్మా, నువ్వు కూడా దీంతో మాట్లాడదు. నోర్మల్ అవతలి. ఎందుకండి పాపం, పసిపిల్లని అలా కొడతారు? లేకపోతే ఏమిటండి ఆ వాగుడు? చూడండి, గీత తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. అది ఎందుకు ఇలా మారిపోయిందో నాకు అర్థం కావడం లేదు. పిల్లలు ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండరండి. ఎంతో మంది పిల్లల్ని కనీ పెంచినట్టు చెప్తున్నారే. నేను కనకుండానే పిల్లలకి తల్లిని కావాలని దేవుడు రాశాడు. మీరు నా తోపుటు అలాంటి వారు, నన్ను అపార్థం చేసుకోకండి. ఇంత అందం, చదువు, గుణం అన్నీ ఉండి కూడా మీరు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం? దానికి నేను నోచుకోలేదనుకుంటాను. ఒకప్పుడు నేను కూడా నా జీవితంలో వివాహం అనే శుభకార్యం జరగదేమో నేను అనుకున్నాను. కానీ సరిగ్గా సమయానికి ఓ త్యాగశీలి, నా వరకు ఆమె పుణ్యవతి కూడా, తన మనసు మార్చుకుని నాకు మా బావకు పెళ్లి జరగడానికి సహాయపడింది. ఇలాగైతేనే మీరు ఆనందంగా ఉన్నారు, అది నాకెంతో తృప్తిగా ఉంది. మీరన్నట్టు ఇంతవరకు నా జీవితం సంతోషంగానే సాగింది, కానీ కొన్ని రోజులుగా మా సంసారంలో చిన్న సంక్షోభం ఏర్పడింది. అది ఎక్కడ ప్రళయంగా మారుతుందో అని భయంగా ఉంది. ఇప్పుడు మా వారు ఇదివరకటిలా ఉండడం లేదు, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటారు. దానికి ఒకటే కారణమని నా అభిప్రాయం. ఏమిటంటే, ఒకవేళ తాను ప్రేమించిన అమ్మాయిని మళ్ళీ కలుసుకున్నారేమోనని. ఒకప్పుడు వాళ్ళిద్దరికీ వివాహం అంటూ జరిగితే నా జీవితాన్నే అర్పిద్దామని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అదంత సులభం అనిపించడం లేదు కదూ? అవును, ఇప్పుడు నా ప్రాణం పోయినా సరే వారిని వదులుకోలేను. ఆ అమ్మాయిని కాదని మిమ్మల్ని పెళ్లి చేసుకోవటానికి ఏదో ఒక బలమైన కారణం ఉండుంటుంది. అందువల్ల మళ్ళీ అమ్మాయిని చూడడం జరిగినా వారి మనసు మారదులేండి. లేదండి, నా ఉద్దేశం ఆమె చెడ్డదని కాదు. ఆమె రాసిన ఉత్తరం చూసినప్పుడల్లా ఆమె దేన్నో దాచిపెట్టి ఈ త్యాగం చేసింది అనుకుంటాను. మీ జీవితంలోనే కల్లోలం సృష్టించాలనుకున్న అమ్మాయి మీద మీకెంత సదభిప్రాయం ఉందండి, అదొక్కటే చాలు. మీరు అనుకున్నట్టు అమ్మాయి త్యాగమే చేస్తుంటే మీ జీవితంలోకి ఎప్పుడు అడ్డురాదు. మీతో మనసారి మాట్లాడుతుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? నాకు ఈ జీవితాన్ని ప్రసాదించిన అమ్మాయి రాసిన ఉత్తరం నేను జాగ్రత్తగా దాచిపెట్టాను.
నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరు చదివి ఆ అమ్మాయిని గురించి అభిప్రాయం చెప్పండి. వద్దులేండి, ఇంకోసారి వచ్చినప్పుడు చూస్తాను. ఒక్క నిమిషం, పూజ ఎదురు ఉంది, ఇక్కడే ఉండండి, తీసుకొస్తాను. భగవంతుడా, ఏమిటి పరీక్ష? శాంతి, ఎందుకు దాడాలకుండా? నీకు కావాల్సిన నిజం ఏమిటో నేను చెప్తాను. మన పెళ్లికి ముందు నేను ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పాని, ఆ అమ్మాయిని మళ్ళీ కలుసుకున్నాను. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన గీత టీచర్ రూప. నేను ఆమెను పూర్తిగా మర్చిపోయలేకపోయాను. అందుకే ఆ అమ్మాయిని కలుసుకోవడానికి నేను గీత ఆమె ఇంటికి వెళ్ళాను. మేము ఇద్దరం మాట్లాడుతుండగా గీత చూసింది. ఎందుకు? దాని మనసు చివుక్కుమంది. ఆ సంగతి నీతో చెప్పవద్దని గీతతో చెప్పాను. అందుకని అది దాచుకోలేక, విప్పి చెప్పలేక నారాయణ పడుతుంది. రూప, నీతో మాట్లాడు. అయ్యో, దయచేసి ఇక్కడ ఏది మాట్లాడకండి. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేను ఒక నిర్ణయానికి వచ్చాను, కానీ అది మాట్లాడాల్సింది ఇక్కడ కాదు. రేపు ఊరి పెట్టే విగ్రహం దగ్గరికి రండి, అక్కడ మాట్లాడుకుందాం. ఈ లెటర్ ఇక్కడికి ఎలా వచ్చింది? అమ్మా, నా మీద కోపమా? లేదమ్మా, లేదు. ఇప్పుడు నాకు అసలు కోపమే రావటం లేదు. నువ్వు పడుకోమా. అమ్మా, నా భయంగా ఉంది, నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళొద్దమ్మా. చూడమ్మా, ఒంటరితనానికి చీకటికి భయపడకూడదు. నేను లేకపోయినా నువ్వు ధైర్యంగా ఉండాలి. నీ మీదే తన ప్రాణాలన్నీ పెట్టుకున్న మీ నాన్నగారు ఉండగా నీకెందుకు భయం? చూడు, నువ్వు మంచి పిల్లవా అనిపించుకోవాలి. ఎవరి మనసుని నొప్పించినట్టు మాట్లాడకూడదు, ఎవరికి కష్టం కలిగించకూడదు. నీ పనులన్నీ నువ్వే చూసుకుంటూ ఉండాలి. ఎందుకమ్మా ఈరోజు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు? నన్ను వదిలి ఏ ఊరైనా వెళ్తావా? లేదమ్మా. అమ్మా, నీ మాటలు వింటుంటే నాకేదో భయంగా ఉందమ్మా. ఈరోజు నువ్వు నా పక్కనే పడుకోమ్మా. అలాగేనమ్మా, నువ్వు త్వరగా నిద్రపో, పడుకో. ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. నేను మర్చిపోయాను, ఈ రోజు మన పెళ్లి రోజు కదూ. అవును బావా, ఈ ఏడేళ్ల నీ భార్యగా నేను అనుభవించిన ఆనందం జన్మ జన్మలకు మర్చిపోలేను. పసుపు కుంకుమలతో సుమంగళిగా పోయేటట్టు దీవించు బావా. శాంతి, నీతో చాలా విషయాలు చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ చెప్పలేకపోతున్నాను. శాంతి, నువ్వు నన్ను ప్రేమించినంతగా నేను నిన్ను ప్రేమించలేకపోతున్నానని నా బాధ. బావా, నోచిన వాళ్లకు నోచుకున్నంత ఎవరి రాత ఎలా రాసి పెట్టాడో అలాగే జరుగుతుంది. శాంతి, నాకు అర్జెంటు పని ఉంది, వచ్చిన తర్వాత మాట్లాడతాను. వస్తాను. పిచ్చి బావా, అప్పటిదాకా నేను ఉంటేగా నువ్వు చెప్పడానికి, నేను వినడానికి ఆ బంగారు కానుక నీకే దక్కాలి. అందుకు నేను అడ్డు రాకూడదు. రూప టీచర్, ఇది మీకు ఇమ్మన్నారు. రూప, ఆ రాయింకా దేవుడిని నమ్ముతున్నావా? జీవితంలో ఓడిపోయిన వాళ్ళు దేవుణ్ణి నమ్మక తప్పదు. ఎవరు ఎవరు ఓడిపోయింది? నువ్వా? కాదు, ఆ దేవుడు ఓడిపోయి. నువ్వే దేవుణ్ణి ఓడించావు, మనిషిని, మనసును, అన్నింటినీ ఓడించావు. ఏడేళ్ల క్రితం ఇక్కడే మనిద్దరం కలుసుకున్నాం. కలకాలం కలిసి జీవించాలని, ఒకరిగా మరణించాలని ప్రమాణం చేసుకున్నాం.
ఆ ప్రమాణాన్ని ఒకే రోజులు ఒకే ఉత్తర ముక్కతో పటాపంచన చేశావు. అందుకే ఆ దేవుడు ఏమి చేయలేక రాయిలాగానే ఉండిపోయాడు. అయినా మిమ్మల్ని చల్లగా చూశాడు, కింతవారిని చేశాడు. చేశాడు కానీ ఒకటే చేయలేకపోయాడు. రూప, ప్రేమ గెలిస్తే జ్యోతి, ఓడిపోతే నిప్పు. నా ప్రేమ నిప్పులా మిగిలింది, నివురుగప్పి నా గుండె మూలల్లో ఎక్కడో తాగి ఉంది, నన్ను ఇంకా దహిస్తూనే ఉంది. దాన్ని ఏ దేవుడు అర్పలేకపోయాడు. నాకు ప్రాణం పోసిన శాంతి మీద, నా ప్రాణానికి ప్రాణమైన గీత మీద, నాకున్న ప్రేమైనా దాన్ని అర్పుతుందనుకున్నా అది వీలు కాలేదు. ఇన్నాళ్ళు నిన్ను మరవగలిగాననే ఆత్మవంచనతో అబద్ధపు బ్రతుకు బ్రతికాను. నువ్వు వచ్చావు, ఆ అబద్ధం బద్దలై ఆ నిప్పు మహజ్వాలగా మారే పరిస్థితి ఏర్పడింది. నీ మూలంగా పసిపాప మనసులో అనుమానం, ఆ కారణంగా ప్రశాంతమైన జీవితంలో మా సంసారంలో అశాంతి, హో దుర్భరం దుర్భరమైపోయింది. ఇది ఇలా సాగకూడదు, దీనికో ముగింపు కావాలి. అవును, ఆ ముగింపు కోసమే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. మన ప్రేమ నిప్పుగా మారిందని, అది ఇప్పటికీ ఆరిపోలేదని, మీ గుండెల్లో ఎక్కడో దాగి మిమ్మల్ని ఇంకా దహిస్తుందని మీరు అన్నారు. ఏ నమ్మలేవా? నమ్ముతాను, కానీ అది మీ ఒక్కరికే కాదు, నాదే మనసేనని, నాదే ప్రేమనని, నేను అన్ని గుండా నీ గుండెల్లో మోస్తున్నానని చెప్తే మీరు నమ్మరు. ఏడేళ్లు మీకు సకల సంపదలతో చక్కని సంసారంతో గడిచింది, కానీ కానీ నాకు కడగళ్లతో కన్నీటితో ప్రతి క్షణం కాలిపోతూ గడిచిందంటే మీరు నమ్మరు. అలాగే గడిచిపోతే చివరికి ఎవరు గుర్తుపట్టలేని పూర్తి గుప్పగా మిగిలిపోయేదాన్ని. కానీ విధి కొత్త ఎత్తు వేసింది. మీరున్నారని తెలిస్తే అసలు నేను వచ్చేదాన్ని కాను, తెలియక వచ్చాను. అనుకోకుండా కలుసుకుందాం. మీ ప్రశాంతమైన జీవితంలో కళ్ళలోని రాకముందే వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. కారణం తెలియని ప్రిన్సిపల్ గారు బలవంతు పెట్టి ఆపారు. కారణం చెప్పలేని నేను ఆగిపోవాల్సి వచ్చింది. కానీ కాగటానికి వెళ్ళలేదు, ఈ నాటకం ముగిసిపోవాలి. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటా నిర్ణయం? నేను మీ జీవితాన్ని నాశనం చేశాను అన్నారు, ఆ పాపానికి నిష్కృతి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే ఏం చేయాలి? ఈ క్షణం ఇక్కడికిక్కడే ఉన్న మనిషిని ఉన్నట్టే అన్నీ వదులుకొని, అందరినీ వదులుకొని మీతో రావటానికి సిద్ధంగా ఉన్నాను. మీరు అలా వచ్చేస్తారా? రూప, నా కోసం మీ భార్య బిడ్డల్ని పేరు ప్రతిష్టల్ని సర్వస్వాన్ని వదులుకొని వచ్చేస్తారా? రూప, ఏడడుగులతో ముడి వేసుకుని ఏడేళ్లుగా పెనవేసుకున్న మీ బంధాన్ని తెంచేసుకుని వచ్చేస్తారా? రూప, ఏంటి ఏంటి అంటున్నది? ఇది నా నిర్ణయం. ఈ ప్రపంచం ఏమనుకున్నా పర్వాలేదు, నా బాధ్యతలు బంధాలు ఏమైపోయినా పర్వాలేదు, నేను క్షణం మీదానైపోతాను. మీరు నా వారవుతారా? మీరు నన్ను ఇంకా ప్రేమిస్తున్నారని, నన్ను మర్చిపోలేకుండా ఉన్నారని రుజువు చేసుకుంటారా? చెప్పండి, మీరు చెప్పే సమాధానం మీద అందరూ భవిష్యత్తు ఆధారపడింది. రూప, నీకేమన్నా మర్చిపోయిందా? లేదు, మతుండి అడుగుతున్నాను. మీ భార్య బిడ్డలను వదులుకొని నాతో వచ్చేస్తారా? నన్ను మీ భార్యగా స్వీకరిస్తారా? అసంభవం. నువ్వు కోరుతున్నది అన్యాయం, అమానుషం. ఇది ప్రేమ కాదు, త్యాగం అంతకన్నా కాదు. నేనెవరినైనా వదులుకోగలను, దేన్నైనా పోగొట్టుకోగలను, కానీ నా శాంతిని గీతను వదులుకోలేదు. వాళ్లే నా ఐశ్వర్యం, ఆనందం, నా సర్వస్వం వాళ్లే. రమేష్, ఇదే ఇదే నేను కోరుకున్నది. ఏ మాట నేను వినాలనుకున్నది? మంచి మనసున్నా రమేష్, ఎక్కడ అమానుషుడైపోతాడని భయపడ్డాను. ఒకవేళ అదే జరుగుంటే ఇక్కడే నీ కళ్ళ ముందు ఏ రాతికి తల పాదుకుని నా ప్రాణం వదిలేదాన్ని. కానీ నువ్వు అలా కాలేదు. నా రమేష్ ప్రేమమూర్తి అని, పురుషోత్తముడని రుజువు చేశాం. రమేష్, ఆ ఆఖరి ఉత్తరం రాస్తూ నా రమేష్ జీవితానికి మనసుకు శాంతిని ప్రసాదించమని భగవంతుని ప్రార్థించాను. నా ప్రార్థన చెల్లించాడు, నీకు శాంతిని ప్రసాదించాడు. ఆమె నీకు శాంతి, నువ్వు ఆమెకు దేవు. ఆమె మనసు నిండా, మాటలు నిండా నువ్వే, ఆమె అనురణ నువ్వే. ఆ ఇంటిని ఇల్లాలని చూశాను, మీ అనురాగాన్ని అన్నుడితను చూసి అనుక్షణం మురిసిపోయాను. అప్పుడే అనుకున్నాను నేనే కాదు ఏ భగవంతుడు మిమ్మల్ని విడదీయడని. రమేష్, నేను కోరుకున్నాను రమేష్. డాడీ, డాడీ. ఏమిటమ్మా, ఏమిటి ఇలా వచ్చావు? అమ్మ ఈ ఉత్తరం రాసి పెట్టి అక్కడికి వెళ్ళిపోయింది. శాంతి,
జీవితానికే ఒక అర్థం పరమార్థం ఏర్పడేది. శాంతి, మీరెంత అపార్థం చేసుకున్నారు. అపార్థం కాదు రూపా, యథార్థం. ఆయన నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు, నన్ను పరిస్థితుల వల్ల చేసుకున్నారు. ఆయన హృదయం ముందు నీది, తర్వాతే నాది. అది నువ్విస్తేనే నాకు అందులో ఈ కాస్త చోటైనా దొరికింది. ఈ మాంగల్యం నువ్విచ్చింది. ఈ ఏడేళ్ళు అనుభవించిన ఈ జీవితం, ఈ ఐశ్వర్యం, ఈ ఆనందం అన్నీ నీవే. నీ సొమ్మ నీకు తిప్పివ్వడం న్యాయం, ధర్మం. శాంతి, మీరిచ్చినంత మాత్రాన ఆయన నావారవుతారా? ఆయన అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు నీవారే రూప. అదే పొరపాటు శాంతి, అది తెలుసుకోవడానికి క్షణం ముందు నేను. రమేష్, మీ భార్య బిడ్డను వదులుకున్నాతో రాగలరా, నావారు కాగలరా అని అడిగాను. ఆయన ఏమన్నారో తెలుసా రూప? ఈ ప్రపంచంలో దేనైనా వదులుకోగలను, కానీ నా శాంతిని కీర్తను వదులుకోవడం అసంభవం అన్నారు. మీకు తెలియదండి, ఆయన ప్రాణం, దేహం, హృదయం అంతా మీరే, అంతా మీరేనండి. శశి, రవి, శాంతి, వీళ్ళేనమ్మ నా పిల్లలు, నాకున్న బంధాలు. రూప, వీడు నీ పిల్లల? అవును, పెళ్లి కాకుండానే కనకుండానే నేను తల్లిని అయ్యాను. ఈ పిల్లలకు తల్లిస్తానని వీళ్ళను పెంచే బాధ్యతను స్వీకరించాను. ఆ బాధ్యతను నిర్వర్తించడానికి నా ప్రేమను, భవిష్యత్తును, కోరికలను, కలలను అన్నిటినీ చంపుకున్నాను. ఏమిటమ్మా, అంతా అయోమయంగా ఉంది. ఇంటికి వెళ్ళి ఉత్తరం రాస్తానని రమేష్తో చెప్పి మా ఊరు వెళ్ళినప్పుడే నాకు అయోమయ స్థితి ఏర్పడింది. మా అన్నయ్య వదిన ఒకేసారి కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. తల్లిదండ్రుల్ని పోగొట్టుకునే పసిపిల్లలు నా కాళ్ళు చుట్టుకున్నారు. అప్పుడు వీడికి 7 ఏళ్ళు, దీనికి 4 ఏళ్ళు. ఇది పాలు తాగే పసిపిల్ల. తల్లి తండ్రి లేని నన్ను పెంచి పెద్ద చేసిన మా అన్నయ్య పిల్లలు వీళ్ళు. వీళ్ళని పెంచి పెద్ద చేసి నా రుణం తీర్చుకోవాలి, అందుకు నా వయసును చంపుకోవాలి, నా మనసును మార్చుకోవాలి. ఇంతకన్నా ఉత్తమమైన ప్రేమ లేదు, ధర్మం లేదనిపించింది. ఇంకే కారణం చెప్పినా రమేష్ నన్ను వదులుకోలేడని నాకు తెలుసు. అందుకే అబద్ధం ఉత్తరం రాశాను. రూపా, ప్రేమ కంటే త్యాగమే గొప్పదని రుజువు చేసిన త్యాగమూర్తివి. అందుకే అనాథ పిల్లలకు తల్లిగా ఉండమని ఆదేశించాడు ఆ భగవంతుడు. ఈ పిల్లలకే కాదు, ఇంకా 100,000 అనాథ పిల్లలకు తల్లిగా నా జీవిత శేషాన్ని గడిపేస్తాను. రూపా, ఎందుకేనా అమ్మా ఈ కథ, ఈ నిర్ణయాన్ని చెప్పడానికేనా? పిల్లల్ని అర్జెంటుగా వెంటబెట్టుకురమ్మని ఉత్తరం రాసింది. అవునండి, ఆ ఉత్తరాన్ని మన్నించి నాకు ఈ సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. గీత, నా మీద నీకు ఇంకా కోపంగా ఉందమ్మా. గీత, ఏడుస్తున్నావా? పిల్లలు ఎప్పుడు ఏడవకూడదు, నవ్వుతూ ఉండాలని చెప్పానా? ఏది నవ్వు, నవ్వాలి. వస్తానండి, వస్తానక్క.
Thank you.